జయించాలంటే ఆ వ్యక్తి నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుంది. అటువంటి పోరాట స్ఫూర్తిని నింపేది శ్రీశ్రీ గారి కవిత్వం. శిల్పలింగం గారు శ్రీశ్రీ గీతాన్ని ఆలపిస్తారు. వారు ఒకసారి గట్టి ఆ చప్పట్లతో మనం అనంత జీవిత సంగ్రామం భూమి కోసం భక్తి కోసం సాగే రైతు
Thank you.
పందాలు వేసి నన్నే నన్నే
ఇంద్ర మనకి ఇది ఎగపాటు కనలేని ప్రేమ ఇంద్ర మనకి సురలోక సీమా
ఆ
రూపంలో వదిలించిన చాలా మంది శ్రీ శ్రీని చూడలేదు. కానీ వింటే చాలు, ఎన్నో పుస్తకాలు చదివినంత చైతన్యం వస్తుంది. తినబోతు రుచులకు మనం కొద్దిసేపట్లో వారి ఉపన్యాసాన్ని వింటాం. వారి మరొకసారి గట్టిగా చెప్పడంతో మన నిజామాబాద్ స్వాగతాన్ని హృదయ అలాగే ప్రముఖ కవి వ్యాఖ్యాత డాక్టర్ మధుగురి సాయిబాబు గారిని వేదిక మీకు రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ మహాకవి శ్రీ శ్రీ చిత్రపటానికి పుష్పమాల అలంకరణ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వేదికపై ఉన్నటువంటి అతులంతా కూడా శ్రీ శ్రీ గారి చిత్రపటానికి పుష్పమాల అలంకరణ చేయ నేను కన్నే నిలిచిపోతే చంద్రగార్పులు వానమప్పులు మంచు సోదలు భూమి మీద పుట్టమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తులు కక్కుకుంటూ పేలిపోతాయి. నిషేధాలు విశీర్ణి మహాప్రళయం జగం నిండా ప్రగల్పిస్తుంది. నేడొకర్ని భక్తి నిండా నిండిపోయి నాగుహూరత శీతలాలే లోకమంతా తల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి. నేను సైతం ప్రపంచాంశపు తెల్లరేకై తల్లు మహాకవి శ్రీ ప్రజా కళలు ప్రజా సాహితీ వర్ధిల్లాలి. తర్వాత మేము వరంగల్లో శ్రీశ్రీని మొట్టమొదటిగా చూసినాం.
వరంగల్ తర్వాత కర్నూలు, ఆ తర్వాత తిరుపతి, ఆంధ్రాల వలసలో చివరి విరసం సభ అక్కడ జరిగింది. మేము ఆంధ్రాల వలస కూడా పోయి శ్రీశ్రీని అక్కడ మేము చూసినాం. శ్రీశ్రీని చూసిన ఒక అనుభూతి, తను జరిగిన కవితలు, తను చెప్పిన హాస్యము, అవన్నీ మాకు మెదడులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. తను చిన్న హాస్యం ఒకటి, హోటల్లో ఇద్దరు కూర్చున్న తర్వాత ఇడ్లీ లేమని ఆర్డర్ ఇస్తే కొంతసేపు మీరు మాట్లాడకుండా కూర్చుంటారు, లేట్ అవుతుందని చెప్పేసి ఆ హోటల్ సర్వర్ని పిలిచి ఏమైనా ఇడ్లీ చెప్పినా కదా ఏమైనా టేబుల్ అని అడిగితే, అప్పుడే తెచ్చాను సార్, అలా చూడండి మీ టేబుల్ మీద ఏం ఎక్కడ కనబడతలేదంటే ఆ రెండు చెంచాలు పైకి ఎత్తాడు, ఇడ్లీ సైజు తగ్గిపోయి ధర పెరిగిపోతుంది, ఆ చెంచాల కింద ఇడ్లీలు అయిపోయాయని చెప్పేసి ఒక హాస్యం చిన్నగా తను చెప్తాడు. అయితే ఇద్దరు విమానం చూస్తూ, పెద్ద విమానం చూస్తూ నిలబడతారు. ఈ విమానం ఎంతలాగా అయిపోయో అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పల్లెవాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి ఈ విమానం పైకి ఎగిన తర్వాత చిన్నగా అయిపోతుంది, అప్పుడు రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక చిన్న, ఒక ఎంత పెద్దదైనా చిన్న మాటలో తన హాస్యం. సముద్ర తీరంకు పోయి ఓడలేము అది ఇసుక తగ్గుతుంటుంది, ఇదేంటి లేదంటే ఇంగ్లీష్లో పెద్ద పేరు ఉంటుందండి, ఇది తబోడ అని అంటారు, ఇది తవ్వే ఓడ అని చెప్పేసి చిన్నగా తబోడ అని చెప్పేసి మాటలలో తీసుకుని శ్రీశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నందుకు, అందరూ సహకరించినందుకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ అభినందనలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. నిజామాబాద్ లో ఏ సాధించగలిగే కార్యక్రమం నిర్వహించినా సరే తను ముందు వరుసలో ఉంటాడు, అతిథిగా రావడానికి కాదు నిర్వహణలో పాల్పరచుకోవడానికి అంత పెద్ద మనసు వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అసిన్ గారికి, లింగమానకు, దేవేంద్ర గౌడ్ గారికి, సాయి సాయిబాబా గారికి, తిరుమల శ్రీనివాస్ ఆర్య గారికి పేరు పేరున వందనాలు. ముఖ్యంగా శ్రీశ్రీ అంటేనే జన కలిగి వస్తారు. చెప్పండి, మరి దీంట్లో శ్రీశ్రీ యొక్క భావాన్ని పట్టుకొని పరుగులెడుతున్నటువంటి కాసిం గారు ఉపన్యాసం అంటే ఇంకా పరిగెత్తుకొస్తారు. ఆ విధంగా వచ్చినటువంటి శ్రీశ్రీ అభిమానులకు, కాసిం గారి అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సభకి నన్ను పిలిచినటువంటి మా లింగాన్న, దాదాపు 1965-70 నుంచి ప్రతి నిజామాబాద్లో జరిగిన ప్రతి సంఘటనపై నేను పాటలు అల్లడం, మా లింగాన్న గొంతులోంచి అవి పలికించడం, ఇలా ఈ ప్రయాణం ఇన్నేళ్ళైనా సాగుతూనే ఉన్నది. అప్పట్లో మా లింగాన నేను లేకుండా సభ తిరిగేటే కావు, సాహిత్య సభలు కూడా. మహాకవి శ్రీశ్రీ యొక్క సాహిత్యాన్ని చదివి అప్పుడున్న పరిస్థితుల్లో
అప్పుడున్న ఉద్యమాలలో మేము మమేకమై సాహిత్యాన్ని సృష్టించాం. వారి అడుగుజాడల్లో నడిచాం. శ్రీశ్రీ గారి అడుగుజాడల్లో. కానీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ యాడేసిన గొంగడ ఆడే ఉండాలనిపిస్తుంది. అవే అధికరణలు, అవే నిరుద్యోగాలు. ఏమో ఇది లేదురా, స్టేజీలు ఎక్కితే ఎప్పుడు అవే మాట్లాడతారని ఆశ పడకూడదు. కానీ ఉండేది కవే, ఇంకా కొత్త ఏం రాలే. దేశ సంపదలో ఇప్పుడు సృష్టిస్తున్న మన సంపదలలో పేపర్తో వచ్చింది రాగలవాలి. దాదాపు 80-90% 100 మంది దగ్గరనే ఉన్నారు. మిగతా సంపద మిగతా 10 మంది దగ్గర ఉన్నారు. ఈ వైరుధ్యం ఎంత తీవ్రమైతే మరి అప్పటికి డిప్లొమా వస్తుందేమో. ఇప్పటికైతే ఎవరు విప్లవాన్ని ఎవరు అంగీకరించినట్టు లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి విష సంస్కృతి మన ఇళ్ళలో నిండుతున్నది, మన మెదళ్ళ నిండుతున్నది. పుస్తకాలు చదవడం కంటే ఎక్కువ ఇవాళ మన ఇళ్ళలో సీరియల్స్కి అలవాటు పడ్డారు. ఈ కల్చర్ ఎంత రోజు రోజు పెరుగుతుందంటే సినిమాల కంటే ఎక్కువ చాలా దరిద్రమైనటువంటి కల్చర్ వచ్చేసింది. ఇంతకుముందు అత్తకోడల సినిమానే ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదు. ఇక ఒకే ఇంట్లో విలన్ను పెడతారు, అదే ఆడి విలనే, ఈ మగ అదే ఆడి హీరో అనే ఇక కొట్లాడుతూ ఉంటారు. ఇక రేపు ఏమవుతుందో మామేమవుతుందో అని మనం దిమాసులని దాంట్లో పెడతాం. కొత్తిమీర ధర అన్నయ్య నేను మార్కెట్ పోయానని ఇంత కట్ట 100 రూపాయలు తక్కువ లేదే. 100 రూపాయలు సార్ పడది సార్ అని అంటున్నాం. ఉల్లిగడ్డలు అడ్డగోలు ధరలు మీకు అందరికి తెలిసే కొట్టునే ఉంటారు కదా. మరి అయ్యో ధరలు ఎందుకైతున్నాయని ఎవరు ఆలోచిస్తలేరేమి. రేపు సీరియల్ ఏమొస్తుంది, రేపు ఆ సీరియల్ ఏం జరుగుతుంది. దాని మీద ఉన్నంత ఉత్సాహము ఇవాళ మన అధిక ధరలు పట్టించుకుంటలేరు, పెట్రోల్ ధర ఎదురు పట్టించుకుంటలేరు. ఏది జరిగినా కూడా మరి మన దిమాకులకు అదేదో సంస్కృతి అంటారు, సామ్రాజ్యం అన్న సంస్కృతి ఏదో సంస్కృతి అట్లా వచ్చి మన బుర్రదాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. అప్పుడు వచ్చిన శ్రీశ్రీ గారిని, అప్పుడు రాసిన శ్రీశ్రీ గారిని మేము తీసుకొని యువకులంతా తీసుకొని ఆ భావజాలను నింపుకొని ఏంది పరిస్థితి, ఎందుకు పరిస్థితి అనేటువంటి ఆలోచనలు ఉంటే ఇవాళ యువత తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనేకటువంటి అంశాలకు ఆకర్షితులవుతున్నారు. ఏమో మరి ఎక్కడికి పోతున్నారు. మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో రాసేది కదా, అదేమన్నా మారిందా. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు. ఇప్పుడు రాయలేదు, 50 ఏళ్ళ కింద రాసేసి ఇప్పుడు ఏమన్నది ఆ పరిస్థితి అట్లే ఉన్నది కదా. కదిలేది కదిలించేది, పెనుడితర వదిలించేది, మునుమునులకు సాగించేది నవ కవనానికి కావాలి. కవులం చెప్పాడు బాబు ఇట్లా ఆలోచించున్నాడు. కవికి నిర్వచనం ఏమిచ్చాడు, కష్టజీవి అనే పదాన్ని తీసుకొని అటు కాను ఇటు వీని కలిపి కష్టజీవికి రెండు వైపులా ఉన్నవాడే కవి
అన్నాడు మా మహాకవి శ్రీశ్రీ. నిర్వచనాలు ఎంత గొప్పగా చెప్పిన వాడు మహాకవి శ్రీశ్రీ. ఇవాళ పరిస్థితులు నేను అనుకుంటున్నాను రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ వేళలో మహాకవి శ్రీశ్రీని జ్ఞాపకం చేసుకొని ఆయన సాహిత్యాన్ని చదువుకొని మళ్ళీ ఒకసారి మనమంతా కూడా కవులు కళాకారులు ఈ దేశంలో ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించి ప్రజల వైపు నిలబడాలని, ప్రజల మేలు ఏ విధంగా జరుగుతుందో ఆలోచించాలని మీరందరూ ఆ విధంగా మనమందరం కూడా ఆ దారిలో సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ శ్రీశ్రీ సభకి పిలిచినటువంటి మా లింగన, మా గాయకుడు, ప్రస్తుత రచయిత కూడా ఆయనే, గాయకుడు కూడా ఆయనే, ఆయనకు మరోసారి కృతజ్ఞత అభివందనాలు. శ్రీశ్రీ సభను ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి నిర్వహణ కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Oh,
రాజ్యం, ఈ దేశం ఈ రాజ్యం నాదే అని దాటించి ప్రముఖ కవి
మేము ఎప్పుడో బాల్యంలో ఆయన పాట విన్నాం. ఆయననే ఆ పాట రచయిత అని మాకు తెలియదు. మాలోనేమంటావు, మాదిగోనంటావు, మాట మాట్లాడితే దూరం ఉండంటావు, నీ రక్తం ఎట్లుండేరు ఓరూరి, మా రక్తం ఎరుకుండేరు ఓరూరి అని పాట రాశారు. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు 35 ఏళ్ళ కిందట ఆ పాట విన్నా, పాట పాడాను స్వయంగా. నేను కూడా కొద్దిపాటి శిల్పలింగం గారు అంత కాదు కానీ కొద్దిపాటి పాటలు పాడుతూ ఉంటాను. అట్లాంటి పాట రచయిత ప్రముఖ కవి, ఒకప్పుడు మా విరసం కార్యవర్గ సభ్యులు బిఎంబి గారు వేదిక మీద ఈ కార్యక్రమానికి సమన్వయకర్త, ఆత్మీయంగా అభిమానంగా ప్రేమతో దాసన్న ఎప్పుడు ఈ నిజామాబాద్కి ఆమూరుకి నన్ను పిలుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి డేటు కుదరకపోయినా ఖచ్చితంగా డేటుకు రావాలని, లేదంటే కాస్త మార్చుకోనైనా కార్యక్రమంలో ఉండాలని కోరుకుంటాడు దాసన్నకి, తిరుమల శ్రీనివాస ఆచార్య గారికి, ఆర్య గారికి, మత్తుకూరి సాయిబాబు గారు. వేదిక ముందు పెద్దలు ఉన్నారు, కవి మిత్రులు ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఉద్యమ అభివందనాలు. మిత్రులారా, శ్రీశ్రీ తెలుగు సమాజం గురించి ఆయన ఒక మాట అన్నాడు ఆయన బతుకున్నప్పుడు. 1940 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అన్నాను. ఈ మాట విన్న తర్వాత ఏమిటి శ్రీశ్రీ ఇంత అహంకారంగా మాట్లాడాడు అని కొందరు కనిపించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని శాసించి ఊహించి నడిపించిన మహాకవి శ్రీశ్రీ మాత్రమే అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన మాట చెప్పడం ఒక చారిత్రక సందర్భం. ఆ చారిత్రక సందర్భంలో తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు అనుభవిస్తుంది. పురిటి నొప్పులు అనుభవిస్తున్న తెలుగు సాహిత్యానికి సరిగ్గా కాంపు చేసి ఒక మంచి బిడ్డను ఈ సాహిత్యానికి అందించవలసిన బాధ్యతని శ్రీశ్రీ భుజాల మీద వేసుకున్నారు. అందుకే శ్రీశ్రీ మరణించి 40 ఏళ్ళు దాటి, శ్రీశ్రీ పుట్టి 1 ఏళ్ళు ఎప్పుడో దాటి, ఆయన మరణించిన తర్వాత 40 ఏళ్ళకి కూడా ఈ తెలుగు నేల మీద చాలా చోట్ల శ్రీశ్రీ వర్ధంతి సభలు జరుగుతున్నాయంటే, ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే, చర్చించుకుంటున్నామంటే తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఎంతగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కొనసాగుతూ ఉన్నది. ఒక కవి ప్రారంభమై విస్తరించి ప్రభావం వేసే దగ్గర ఆగిపోకుండా ఆ కవికి కొనసాగింపు ఒకటి ఉందా? ఎప్పుడైతే కవికి కొనసాగింపు ఉంటుందో ఆ కవి జీవిస్తా. గురంజాశ్వ రాశాడు ఒక సందర్భం, రాజు మరణించిన కథ రాలిపోయి, రాజు మరణించిన కథ రాలిపోయి, సుకవి మరణించిన కథ గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. ఈ 4 పాదాల ఈ పద్యం గుర్రం జాష్వా రాశాడు. అది జాష్వాకు వర్తిస్తుంది, అంతకంటే ఎక్కువగా అది శ్రీశ్రీకి వర్తిస్తుంది. శ్రీశ్రీ కేవలం అక్షరాలలో మాత్రమే లేడు, పుస్తకాల్లో మాత్రమే లేడు, ప్రజల నాలుకల మీద ఉన్నారు. ఇది ఆయన కొనసాగింపు. ఒక కవి ఎప్పుడు కొనసాగుతాడంటే అక్షరం నశ్వరమైంది అంటాం. ఆ నశ్వరమైన అక్షరం, ఆ నశ్వరమైన కవితా పాదం ప్రజల నాలుకల్లో నినాదంగా, పోరాట నినాదంగా ఎప్పుడైతే కొనసాగుతుందో ఆ మనిషి సజీవంగా ఉంటాడు.
గురజాడ అప్పారావు గారు శ్రీశ్రీకి గురువు పరోక్షంగా. అడుగుజాడ గురజాడ అన్నాడు. నా అడుగుజాడ ఎక్కడ ఉందంటే గురజాడ దగ్గర ఉంది అన్నాడు. ఆ గురజాడనే డమయన్ పితియస్ అనే పోయంలో ఒక మాట రాశాడు. సచ్చి బ్రతికి ఎవడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు అని. బ్రతికి చచ్చి ఎవడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు. బ్రతికి చచ్చి ప్రీతి కూర్చడం, ఎవరికి ప్రీతి కూర్చడం? సమాజానికి ప్రీతి కూర్చడం. బతికున్నప్పుడు సమాజానికి ఉపయోగపడటం, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడటం. శ్రీశ్రీ 1910లో పుట్టాడు. 1983 జూన్ 15వ తారీఖు నాడు మరణించారు, అమరుడయ్యాడు. ఆయన బతుకున్నంతకాలం కలం 1910లో పుట్టి 1925లో కలం పడితే 25 నుంచి మొదలుపెట్టి 83 అమరుడయ్యే వరకు తన కలాన్ని ఆపలే ఎక్కడ. ఆనాడు ప్రజల కోసమే జీవించాడు బతుకున్నంతకాలం. శ్రీశ్రీ చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రజల మనందరికీ ప్రీతిని చేకూరుస్తూ ఉన్నారు. తన అక్షరం ద్వారా, తన భావాల ద్వారా, తన రచన ప్రపంచం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కనుక శ్రీశ్రీకి మరణం లేదు, శ్రీశ్రీ అమరుడు. ఎంతమంది అమరుల వరుస మనం చెప్తామో, ఆ అమరుల వరుస కార్ల్ మార్క్స్, లెనిన్, మావో, భగత్ సింగ్, అంబేద్కర్, ఈ అమరుల వరుస అంతా కూడా వీళ్ళు బ్రతికి చచ్చి రెండు సందర్భాల్లో ప్రజల్లో జీవిస్తున్నారు కనుక వాళ్ళ కొనసాగింపు శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ. అయితే ఏ మనిషి అయినా ఏ కవి అయినా రూపొందడానికి ఒక సామాజిక సందర్భం ఉంటుంది. ఎప్పుడు కూడా సామాజిక సందర్భం నుంచి, సామాజిక నిర్మాణం నుంచి ఏ మనిషిని ఏ కవిని వేరు చేసి చూడకూడదు. అది మనం ఆలోచించవలసింది. వేరు చేసి చూస్తే ఏమవుతుంది? వ్యక్తులు గొప్పవాళ్ళు అవుతారు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిని కీర్తించడం, వ్యక్తిని ఆకాశానికి ఎత్తడం, వ్యక్తి మానవాతీతులుగా మారడం అనే ఒక పద్ధతి, ఒక క్షీణ విలువ మన సమాజంలో కొనసాగుతూ ఉంది. ఈ క్షీణ విలువ మనకు అర్థమైతేనే శ్రీశ్రీ సమాజపు గర్భంలో వచ్చి పుట్టిన పుత్రుడుగా మనకు అర్థమవుతారు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ప్రపంచాన్ని అంతా మన కళ్ళ ద్వారా వీక్షించగలుగుతున్నాం, చేతిలో సెల్ ఫోన్ ఉన్నది, శాస్త్రం అభివృద్ధి చెందింది. కానీ ఈ రోజుల్లో కూడా నేను దేవుని పుత్రుణ్ణి అని చెప్పగలిగే పాలకులు మనకు ఉన్న చోట, నేను మనిషిని కాదు దేవుని పుత్రుణ్ణి అని చెప్పగలిగే పాలకులు మనకు ఉన్న చోట, పాలకుడు గొప్పవాడు అవుతాడు, మనిషి గొప్పవాడు అవుతాడు. తన చుట్టూ ఉన్న పార్లమెంటు, తన చుట్టూ ఉన్న ఇతరేతర సభ్యులందరూ అప్రధానమైపోయి వ్యక్తి మాత్రమే ప్రధానమైపోయే ఒక వ్యవస్థలో మనం జీవిస్తున్నప్పుడు వ్యక్తి ఎవ్వరు కూడా ప్రధానం కాదు అనేది అర్థం కావడానికి మాట చెప్తున్నాను. సమాజం లేకపోతే, సామాజిక సందర్భం లేకపోతే, సామాజిక పోరాటం లేకపోతే ఏ వ్యక్తి గొప్పవాడు కాదు. అది శ్రీశ్రీ, అది గురజాడ, అది శ్రీశ్రీ, అంతకన్నా ముందు వేమన, తర్వాత ఈనాటి మన సమకాలీనంలో గద్దర్. తెలుగు సాహిత్యాన్ని నడిపించిన వాళ్ళు, తెలుగు సాహిత్యానికి యువకర్తల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక కాలంలో వేమన, ఒక కాలంలో గురజాడ, ఒక కాలంలో శ్రీశ్రీ, మరో కాలంలో గద్దర్. కనుక వీళ్ళు వీళ్ళ వ్యక్తిగతమైన గొప్పతనం కాదు. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకి సమాజం తోడు కాకపోతే ఆ ప్రతిభ వికసించదు, ఆ ప్రతిభ విస్తరించదు. కనుక శ్రీశ్రీ అనే ఒక మామూలు మనిషి, ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1910లో జన్మించారు. చాలా సంప్రదాయమైన కుటుంబం. ఆయన జననం చాలా సహజమైంది, అందరి జననంలాగా చాలా సహజమైన జననం. కానీ ఆ తర్వాత ఆయన పరిణామం చెందిన క్రమం ఒకటి ఉన్నది. చిన్నతనంలోనే తల్లి చనిపోయి ఆలన పాలన చూసే అవకాశం లేదు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. గురువు దగ్గర విద్యాభ్యాసం, ఆ గురువు నుంచి సంస్కృతం నేర్చుకున్నాడు, సంస్కృతంలో పాండిత్యం అబ్బింది, ఆంగ్ల సాహిత్యాన్ని చదువుకున్నాడు. చదువుకొని ప్రభవ అనే ఒక కావ్యం అతి చిన్న వయసులో రాశాడు. 17 సంవత్సరాల మధ్యలోనే
ఇప్పుడైతే మనం 10వ తరగతి చదివే ఒక పిల్లవాడి వయసులో ఒక కావ్యమే రాశాడు. ఆ కావ్యం పద్య కాదు, తనకు ముందున్న కాలం అంతా ఎట్లాంటిది, శ్రీశ్రీ కవిత్వంలోకి వచ్చే రోజుల్లో, శ్రీశ్రీ కవిత్వాన్ని చదువుకుంటున్న రోజుల్లో ఒక కృష్ణ శాస్త్రి, ఒక విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో వెలుగొందుతూ ఉన్నారు, ముఖ్యంగా కృష్ణ శాస్త్రి. ఈ కృష్ణ శాస్త్రి ప్రభావాన్ని ఆ రోజులు తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు, 1910 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే భావ కవిత్వం అనేది 1910 నుంచి 1930 మధ్యన ఈ 20 సంవత్సరాలు తెలుగు సాహిత్యాన్ని ఆవరించింది. అందుకే ఆనాడు కలం పట్టిన ప్రతి మనిషి భావ కవిత్వం తప్ప ఇంకొకటి రాసే అవకాశం లేదు, పద్య కవిత్వం తప్ప ఇంకొకటి రాసే అవకాశం లేని రోజుల్లో శ్రీశ్రీ కలం చేత వచ్చాడు, ప్రభవ రాశారు. అక్కడి నుంచి వయసు పెరుగుతున్న కొద్దీ, సమాజం అర్థమవుతున్న కొద్దీ, స్నేహాలు పెరుగుతున్న కొద్దీ, సంబంధాలు విస్తరిస్తున్న కొద్దీ శ్రీశ్రీ ఆలోచన స్రవంతిలో మెల్లగా మార్పు వచ్చింది. శ్రీశ్రీని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి అబ్బూరి రామకృష్ణారావు గారు. అబ్బూరి రామకృష్ణారావు గారనే మనిషి లేకపోతే ఇవాళ శ్రీశ్రీ లేడు. అబ్బూరి రామకృష్ణారావు అనే మనిషి అభ్యుదయ రచయితల సంఘంలో లేకపోతే ఇవాళ శ్రీశ్రీ మాకు లేడు. అబ్బూరి రామకృష్ణారావు గారనే మనిషి లండన్ ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో అనే ఆ కాపీని తీసుకొచ్చి శ్రీశ్రీకి ఇవ్వకపోతే ఇవాళ శ్రీశ్రీ లేడు. కనుక శ్రీశ్రీ రూపొందడానికి ఒక క్రమం ఉంది. అబ్బూరి రామకృష్ణారావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లైబ్రరీగా, ఒక టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో, అప్పటికే 1943 లక్నోకి వెళ్ళి అభ్యుదయ రచయితల సంఘంలో పాల్గొని ఈ ప్రపంచం మారుతుంది మారాలి అని కోరుకున్నటువంటి మున్షీ ప్రేమ్చంద్ నాయకత్వంలో భారతదేశంలో ఉన్న రచయితలందరూ మార్పు వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్పును అర్థం చేసుకున్న అబ్బూరి రామకృష్ణారావు గారు తెలుగు నేల మీద వ్యక్తుల్ని, యువకుల్ని వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకులాటలో ఒక సాహిత్య విమర్శకుడిగా, ఒక కవిగా, ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకున్నవాడిగా, అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడుగా ఉన్న అబ్బూరి రామకృష్ణారావు గారి చూపుల్లో శ్రీశ్రీ పడ్డారు. ఆ శ్రీశ్రీకి లండన్ ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత అప్పుడు శ్రీశ్రీ ఆలోచన విధానం మారుతుంది. సామాజిక సందర్భం కూడా ఉండాలి. 1929-30 వచ్చేసరికి ఈ ప్రపంచం అంత సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. మనం చరిత్రలో, రాజకీయ అర్థశాస్త్రంలో ఆ కాలాన్ని ఆర్థిక మాధ్యమాన్ని చూస్తాం. 1929-30 ఈ సంవత్సర కాలం ప్రపంచం అంత సంక్షోభంలో ఉన్నది. వస్తువులన్నీ మార్కెట్ నిండా ఉన్నాయి, కానీ వస్తువుని కొనే శక్తి మనుషులకు లేదు. తినాలనే ఉంది, ఆకలి పంట ఉన్నది, కానీ ఆకలి తీర్చుకోవడానికి కావలసిన బియ్యం ఇప్పుడు సార్ చెప్పాడు కదా, సరిగ్గా ఇవాళ మన కళ్ళ ముందుకు రేపు రానున్న కాలం ఎట్లుందో తెలియదు. కొత్తిమీర కట్ట 100 రూపాయలు, టమాటా 100 రూపాయలు, ఉల్లిగడ్డ ఇంకో రకం బియ్యం 200, ఇట్లా మారిపోతే రేపు సామాన్య ప్రజలు ఎట్లా జీవిస్తారనే ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. అట్లాంటి ఒకనొక స్థితి, గోదాములలో ధాన్యం ఉన్నది, మార్కెట్ కింద వస్తువులు ఉన్నాయి, కానీ కొనుక్కునే అవకాశం, కొనుక్కునే శక్తి ప్రజల్లో లేదు. దానిని ఆర్థిక మాంద్యం అంటాం. మొత్తం ప్రపంచం అంతా అంతరాకృతమైపోయింది. అట్లాంటి సందర్భంలో శ్రీశ్రీ కొత్త ప్రపంచం కోసం వెతుకుతూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో లండన్ ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో చదివాడు. అట్లాంటి సందర్భంలో గురజాడని చదివాడు. అదే సమయంలో శ్రీశ్రీ టైఫాయిడ్ జ్వరానికి గురై ఉన్నాడు. టైఫాయిడ్ జ్వరం అంటే ఈ రోజుల్లో వైద్యం ఉన్నది, ఎంతో కొంత వైద్యం ఉన్నది. అయినా టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయే ఆదివాసులు ఇంకో నెల తర్వాత మనకి రోజు పత్రికల నిండా పతాక శీర్షికగా కనిపిస్తారు. ఈ రోజు కూడా ఆ రోజుల్లో టైఫాయిడ్ జ్వరానికి గురై ఇక బతకలేడు అని అనుకున్న రోజుల్లో శ్రీశ్రీ ప్రపంచాన్ని కొత్తగా దర్శించారు. అప్పుడు గురుజాడని చదువుకున్న తర్వాత సాహిత్యం రాయడానికి ఏం కావాలి, సాహిత్యం కావడానికి ఒక సరిహద్దు, సాహిత్యం రాయడానికి ఒక ప్రాంతం అక్కర్లేదు, సాహిత్యం రాయాలనుకుంటే విశ్వమానవుడిగా మళ్ళీ గురంజేశ్వర గుర్తుకొస్తాడు. ఈ సందర్భంలో కులమతాలు గీసుకున్న గీతలతో వచ్చి
పంజరాన పట్టు వడదు నేను. కులమతాలు గీసుకున్న గీతలు వచ్చి పంజరాన పట్టు వడదు నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వ నరుడ నేను అని ప్రకటించాడు గురం జాషువా. కవి కవికి సరిహద్దులు లేవు, విశ్వ నరుడు కవి. అట్లాంటి విశ్వ మానవీయతను కలిగిన గురజాడ అప్పారావు తెలుగుదేళ్ళ మీద ఉన్నాడు కనుక ఆ గురజాడను చదివిన తర్వాత కృష్ణశాస్త్రి విశ్వనాథ ప్రభావం నుంచి శ్రీశ్రీ బయటకు వచ్చారు. ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో చదివిన తర్వాత ఈ ప్రపంచంలో జరుగుతున్న వర్గ పోరాటం, ఈ ప్రపంచంలో విస్తరిస్తున్న కమ్యూనిస్టు పార్టీ, సోషలిజం, రష్యా, చైనా శ్రీశ్రీకి అవగాహనలోకి వచ్చాయి. అదేవిధంగా తెలుగు నేల మీద జరుగుతున్న పోరాట, అప్పటికే భగత్ సింగ్ ఉరితీత 1930లో భగత్ సింగ్ను చంపేశారు, అల్లూరి సీతారామరాజును చంపేశారు, ఇంకొద్ది ముందుకు వస్తే కొమరం భీమును చంపేశారు. తెలుగు నేల మీద ప్రజల ముక్తి కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో ఆ వీరులని బ్రిటిష్ ప్రభుత్వం, నైజాం ప్రభుత్వం కాల్చి చంపుతున్న సందర్భం, నెత్తులు పారుతున్న కాలం తన కళ్ళ ముందుకు వచ్చింది. సావు బతుకుల్లో ఉన్నవాడు బతుకుతాడా అని ప్రశ్న వచ్చినప్పుడు టైఫాయిడ్ నుంచి బయటకు వచ్చి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. సముద్రుడు అనే ఒక కవి రాసిన ఒక సందర్భం, సావు సావు ద్వారాల వద్ద నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే, సావు ద్వారాల వద్ద నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే ఆ మృత్యువుని విసరి గోడకు దిక్కొట్టిన వాడెవడు, వీరుడు అది శ్రీశ్రీ. వీరుడు మాత్రమే మృత్యువుని గోడకి విసిరి దిగొట్టగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది. శ్రీశ్రీ అట్లా ఆ మృత్యువు నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే మృత్యువు నుంచి బయటకు వచ్చాడో ఇక తన కవిత ప్రపంచం కళ్ళ ముందరి కాలం. ఈ కళ్ళ ముందరి కాలంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో శ్రీశ్రీ పుట్టాడు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆయన 10లో పుట్టాడు, 13లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం ఈ ప్రపంచానికి సంక్షోభాన్ని ఇచ్చింది, ఆర్థిక మాంద్యాన్ని అనుభవించాడు. ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడు. అక్కడి నుంచి ఆయన యువకుడిగా మారాడు, చైతన్యవంతం అవుతున్నాడు, చదువుతున్నాడు, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. రెండో ప్రపంచంతో తన కళ్ళ ముందరికి వచ్చింది. అభ్యుదయ కేంద్ర సంఘం కొత్త ఆలోచనల్ని యువతలోకి చొప్పిస్తుందని, ఇట్లాంటి ఒక రాజకీయ వాతావరణం. ఆయన పుట్టి పెరుగుతున్న కాలంలోనే రష్యా విప్లవం జరిగింది 1917. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తూ ఉన్నది. 1930లో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఇట్లాంటి మండుతున్న కాలం శ్రీశ్రీని రూపొందించింది. ఈ కాలం లేకపోతే, ఈ సమాజం లేకపోతే శ్రీశ్రీని మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవకాశం లేదు. మరోవైపు సాహిత్య ప్రభావాలు ఉన్నాయి, ఇవన్నీ సామాజిక ప్రభావం శ్రీశ్రీని రూపొందించడానికి. ప్రపంచ సాహిత్యం మారుతూ ఉంది. కాడువేలు అనొక విమర్శకుడు, ఆంధ్ర సాహిత్యంలో కాడువేలు అనొక విమర్శకుడు, కవిత్వం రాసి విమర్శ చేసినటువంటి వాడు, ప్యారిస్లో అక్కడ ప్రష్యన్ అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒక కవి, ఒక రచయిత, ఒక విమర్శకుడు తుపాకీ బట్టి యుద్ధం చేసి యుద్ధంలో ఒలిగిపోయాడు. ఏం పని ఒక కవికి రచయితకి ప్రజాస్వామ్యం పట్ల? ఏం అవసరం ఒక కవికి రచయితకి ప్రజాస్వామ్యం కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఒలిగిపోవడం? పైగా తన దేశం కాదు అది, అది మరో దేశం. ఆ మరో దేశంలోకి అక్కడ రాజరికానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం చేసి ఒలిగిపోయాడు. మన దేశం నుంచి నెహ్రూ గారు గురుసి ప్రేమచంద్ర కూడా పంపించాడు ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో. అట్లాంటి ఒక సాహిత్య వాతావరణం. కవి ఇంతకుముందు సార్ చెప్పాడు కదా, ఈ కవి అనేవాడు ఎలా ఉండాలి, రచయిత ఎలా ఉండాలి అనుకున్నప్పుడు కష్టజీవి కన్నీళ్ళని తన కళ్ళలోకి ఒంపి రాసిన వాడే కవి అవుతాడు. అందుకే కష్టజీవికి ఇరువైపులా సాధారణంగా ఇదొక భాష మీద ఉండే పట్టు వలన శ్రీశ్రీ ఏది మాట్లాడితే అది కవిత్వమైంది, శ్రీశ్రీ ఏది రాస్తే అది కవిత్వమైంది. చాలా సహజంగా మాట్లాడేవాడు. కవి అంటే ఎవరండి, నిర్వచనం ఇవ్వండి అంటే చాలా సింపుల్గా కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నారు. అది కవిత్వం అయిపోతున్నది. ఇప్పుడు సార్ చెప్పాడు ఆ కష్టము, కష్టజీవి అనే మాటలో మధ్యలో కష్టాన్ని పెట్టి ఇటువైపు
అటువైపు అటువైపు రెండు అక్షరాలు చేసి కవి మార్చేశాడు. అందుకోసమే కవి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధి. ఓట్ల ద్వారా కాదు, పార్లమెంటరీ విధానం ద్వారా కాదు, పార్లమెంటుకు సంబంధం లేకుండా, ఓట్లతో సంబంధం లేకుండా ప్రజలు ఆ కవిని నా తరపున మాట్లాడమని, నా తరపున రాయమని, నా తరపున గొంతెత్తమని, గొంతు లేని వారికి గొంతు ఇవ్వమని ఆ ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు. ఎందుకు రాస్తాం? కాటువేలు ఎవరడిగారు? కాటువేలు ఎవరడిగారు? సుద్దాల హనుమంతుడు ఎవరడిగాడు? బండి యాదగిరి పట్టికొట్ట ఆదర్శస్వామి ఎవరడిగితే పోరాటంలోకి వెళ్ళి ఒరిగిపోయారు. కనుక ఆ పోరాటం అనేది ప్రజలు తమకు తాముగా, ప్రజలు ఏమనుకుంటారంటే మా తరపున మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆ మా తరపున మాట్లాడే మనిషి కవి గనక అట్లాంటి కాడ్వేల ప్రభావం పాశ్చాత్య సాహిత్యంలో వచ్చే ఒక ప్రగతిశీల ప్రభావం. ఆ ప్రగతిశీల ప్రభావం పాశ్చాత్య సాహిత్యానికి గుట్టిగా రాలే. రష్యా విప్లవం జరుగుతున్న రోజుల్లో లెనిన్ ప్రపంచానికి ఒక పిలుపిచ్చారు, రచయితలారా, కవులారా, కళాకారులారా, మీరు ఇప్పటి వరకు మీరు రాసిన కలమంతా భూస్వాముల కోసం రాశారు, రాజుల కోసం రాశారు, అంతఃపుర కాంతల కోసం రాశారు. ఇప్పుడు మీ కళాన్ని ఒక్కసారి వైపు తిప్పండి, పొలాలలో పరిగెత్తించ ఏరుకుంటున్న తల్లుల గురించి రాయండి, ఎద్దుల గిట్టల కింద నలిగిపోతున్న ఆ పిల్లల బాల్యం గురించి రాయండి, ఆ ఉరం మీద నడుస్తూ వంగి నాట్లు వేస్తున్న ఆ కళ్ళుల గురించి రాయండి, వారి విముక్తి కోసం భుజాల మీద తుపాకులు పెట్టుకొని పోరాటం చేస్తూ ఒరిగిపోతున్న కార్మిక యువతుల గురించి రాయండి. యంత్రభూతముల కోరలు తోమి ఆ యంత్రభూతముల నుంచి ఉత్పత్తిని సృష్టించి మీకు కావలసిన వస్తు సముదాయాన్ని మీ కళ్ళ ముందు పెడుతున్న కార్మికుల గురించి రాయండి అని ఆనాడు లెనిన్ ఈ ప్రపంచానికి పిలిపించినప్పుడు ప్రపంచంలో కవులందరూ, కళాకారులందరూ తమ ఆలోచన సమర్థిని మార్చుకున్నారు. ఆ పిలుపు ఆంగ్ల సాహిత్యం మీద పడి ఆ పిలుపు శ్రీశ్రీ మీద పడింది. సంప్రదాయ కవిత్వంతో పోల్చుకుంటే భావకవిత్వం కూడా విప్లవాత్మకమైంది. అట్లనే అభ్యుదయ కవిత్వంతో పోల్చుకున్నప్పుడు భావకవిత్వంకి ఒక పరిమితి ఉన్నది. అందుకే ఆ భావకవిత్వం మనిషిని మరో రూపంలోకి తీసుకెళ్ళి, ఇంకో తలంలోకి తీసుకెళ్ళి మనిషిని వ్యాఖ్యానించే పద్ధతి భావకవిత్వం ప్రవేశపెట్టింది. సంస్కృతంలో రాస్తే గొప్ప కవులు అనుకున్న రోజులు, సంస్కృతం రాస్తే మాత్రమే కవికి పేరు వస్తుంది అనుకున్న రోజులవి. మరి శ్రీశ్రీకి సంస్కృతం రాదా? వచ్చు. ఆంగ్లంలో రాస్తేనే ప్రపంచ ప్రసిద్ధి గాంచుతారనుకున్న రోజులవి. ఆంగ్లంలో రాయగలరు? ఆంగ్ల సాహిత్యం మీద శ్రీశ్రీకి అద్భుతమైన పట్టున్నది. వాటన్నిటిని వదిలేసి వచ్చాడు. ప్రాచీన అలంకార సాహిత్యాన్ని ఆనందవర్ధనుడు, భట్టుమూర్తి, భరతుడు వీళ్ళందరూ చెప్పిన అలంకార సిద్ధాంతాన్ని కవిత్వానికి అన్వయించి రాస్తేనే గొప్ప కవులు అనుకునే రోజులని. అట్లాంటి సాహిత్య వాతావరణం ఉన్నప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చాడు. శ్రీశ్రీయ స్వయంగా చెప్పాడు, ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం ఉంటుంది. ఏ కవికైనా, ఏ రచయితకైనా అతని చుట్టూ ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమంలో కవి ఎక్కడ నిలబడాలో నిలబడిన పద్ధతి బట్టి ఆయనకు ఒక చరిత్ర ఉంటుంది, వారికి ఒక చరిత్ర ఉంటుందని చెప్పాడు. సమాజం లేకుండా, ఆ సమాజానికి ఒక చరిత్ర లేకుండా, ఆ చరిత్రకు ఒక గమనం లేకుండా ఇక్కడ శ్రీశ్రీ లేడు. ఇప్పుడు నేను చెప్పిందంతా సమాజ చరిత్ర, ఇప్పుడు నేను చెప్పిందంతా సామాజిక చరణం. ఆ సామాజిక చరణంలోకి శ్రీశ్రీ ప్రవేశించాడు. కనుక శ్రీశ్రీ మహాకవి అయ్యారు. ఆ పోరాటం లేకుండా, ఆ నెత్తురు లేకుండా, ఆ అమరత్వం లేకుండా శ్రీశ్రీ కవిత్వం లేదు. ఆ క్రమం నుంచి దేవరపల్లి నుంచి బయటపడాలి. దేవరపల్లి కృష్ణశాస్త్రి నుంచి బయటపడాలి. ఏం రాస్తున్నాడు దేవరపల్లి కృష్ణశాస్త్రి? ఆనాడు ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నురులేక రెమ్మనై, ఈ అడవి దాగిపోన ఎచటైనా ఇచటనే ఆగిపోనా. ఎవరు దాగిపోమన్నారు నేను ఆకులో? ఎవరు సెల ఎరలో గలగల పాలమన్నారు నేను? నీ ముందు ప్రపంచం లేదా?
ఈ ప్రపంచాన్ని వ్యాఖ్యానించడానికి నీ కాలానికి ధైర్యం రావటం లేదా? నీవు అంతర్ముఖుడు అయిపోయి నువ్వు ప్రకృతిలోకి వెళ్ళిపోయావు. ఈ ప్రకృతిలోకి వెళ్ళిపోయి మొయిలి ధ్వనిలలో విహరించదు, మొయిలి ధ్వనిలలో విహరించదు. వృక్షమయ్యన, పక్షినయ్యన, మధుపమయ్యన, దిగిరాను దిగిరాను దిగి నుండి భూమికి నవ్వి బోధులుగాక నాకేటి సిగ్గు అని రాస్తున్నాను. తన గురువు శ్రీశ్రీని ప్రభావం చేసిన ఒక భావకవి ఎక్కడ ఉంటే రాస్తున్నాడు, ఆకాశంలో మొయిలి ధ్వనులు ఉంటాయట, నీటి సరస్సులు ఉంటాయట, ఆ నీటి సరస్సుల్లో ఒక ఓడ వేసుకొని ఆ ఓడల్లో విహరిస్తాడట కృష్ణశాస్త్రి. విహరిస్తున్నాడని మనం చెప్తున్నాడు. మనకు చెబితే అయ్యో పిచ్చైనా ఈయన ఇట్లా రాస్తున్నాడని మనం అనుకుంటామని, మనం నవ్వుతామని కూడా ఆయనకు అర్థమయ్యి అర్థమయ్యి నవ్వి బోధులుగాక నాకేటి సిగ్గు అని కూడా ప్రకటించుకున్నాడు. ప్రకటిస్తే అప్పుడు శ్రీశ్రీ శ్రీశ్రీ తన కలం ఈ మొత్తం సామాజిక ప్రభావంలో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు, పతితులా బాధ సర్పదస్తులా ఏడవకండి ఏడవకండి, మీకోసం వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు. భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. ఏమిటి భూకంపం? ఆకాశపు తారక వెంట హడావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథుని రథ చక్రాన్ని భూమార్గం పట్టిస్తా. ఇక్కడ దీని అర్థం ఏమిటి? కవిత్వం ఎక్కడ ఉన్నది? ఆకాశంలో ఉన్నది. ఆకాశంలో ఉన్న కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. అది సాహిత్యంలో శ్రీశ్రీ ఏం చేశాడు తెలుగు సాహిత్యాన్ని కంటే? ఇదో ఇట్లాంటి ఒక దృష్టిని దృక్పథాన్ని అలవాటు చేశాడు. 1934 నుంచి 1940ల మధ్య ఆయన రాసిన గేయాలని మనందరికీ తెలుసు. ఈ తెలుగు సాహిత్యాన్ని ఎంతగా ప్రభావం చేశాడో, ఇక శ్రీశ్రీలాగా రాస్తే తప్ప, శ్రీశ్రీలాగా మాట్లాడితే తప్ప, శ్రీశ్రీలాగా కవిత ప్రయోగం చేస్తే తప్ప కవిత్వం నిలబడలేమో అని అనుకునే రోజులు ఉద్దండుడైన విశ్వనాథ సత్యనారాయణ ఒకవైపు, గుర్రం జాషువా మరోవైపు, ఇంకా ఇంకా సమాజాన్ని వెనక్కి తీసుకుపోవాలనుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తున్న రోజు, 1000 పడగలు రాస్తున్న రోజు, ఇట్లాంటి రోజుల్లో సమాజం వెళ్ళవలసింది వెనక్కి కాదు. సమాజం తిరోగమనంలోకి వెళ్ళదు. ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ రోజు కన్నా రేపే బాగుంటుందనే దృష్టి కలిగిన వాడు సృష్టి. ఎందుకంటే నన్నయ్య గతకాలం వేరు వచ్చుకాలం కంటే అన్నాడు. మతిదల్పక సంసారం అతి చంచలం ఎండమాములట్టు సంపత్ప్రదులు చెలికంబులు గతకాలము మేలు వచ్చుకాలం కంటే. రేపటికన్నా నిన్ననే మేలన్నా నన్నయ్య. అట్లంటే మొన్న 1848 వరకు స్త్రీ బడికి వెళ్ళే అవకాశం లేదు, స్త్రీ స్కూల్కు వెళ్ళడం తప్పు, చదువుకోవడం తప్పు, అక్షరం నేర్వడం తప్పు, మనమలం అని రాసింది చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే అన్నం పురుగులుగా మారిపోతుందని మనువాదం రాసింది. అది 1845. ఒకవేళ గతకాలమే మేలు వచ్చుకాలం కంటే అంటే ఇవాళ మన నీతు మేడం మేయర్ అయ్యే అవకాశం లేదు. అందుకే గురజాడ ఎప్పుడైనా సరే వచ్చుకాలం మేలు గతకాలం కంటే అన్నాడు గురజాడ. ఎప్పుడైనా ఈ రోజు కన్నా రేపే బాగుంటుంది. దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, కానీ ఈ రోజు కన్నా రేపే బెటర్ ఉంటుంది అన్నాడు. అందుకే ఇక్కడ శ్రీశ్రీ అడుగుజాడ ఎవరిది? గురజాడ. తన అడుగుజాడ గురజాడ కనుక, గురజాడ రేపు కోసం ప్రయాణిస్తున్నాడు కనుక, తిరోగమనం వెళ్తున్న విశ్వనాథ సత్యనారాయణకి భిన్నంగా తెలుగు సాహిత్యాన్ని పురోగమనంలోకి తీసుకెళ్లిన వాడు శ్రీశ్రీ. ఆ పురోగమనం తన సాహిత్యం అంతా మీకు తెలుసు. మొదలు సుప్త అస్థికలు రాశాడు 1929. మహాప్రస్థానం 1950 వచ్చాయింది. ఈ మహాప్రస్థానం గేయాలు 1934 నుంచి 1940ల మధ్యన రాసిన గేయాలన్నీ పుస్తక రూపంలోకి అప్పటికే విశేషంగా ప్రభావం వేసి ఉన్నది సమాజం మీద.
కానీ అది పుస్తకంగా 1950లో వచ్చింది. 1966లో ఖడ్గ సృష్టి ఖడ్గ చాలనం చేశాడు. 1980లో విరసం అధ్యక్షుడై మహాప్రస్థానాన్ని మరో ప్రస్థానాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఇక చాలా తాను రాసిన రచనలు విశేషంగా ఉన్నాయి. కవిత్వం పట్టుకున్నప్పుడు కవిత్వానికి శిల్పం ఏమిటి? ఒక వస్తువును తీసుకొని రాస్తూ ఉన్నప్పుడు కవిత్వానికి వస్తువు ఏమిటి? ఏ వస్తువు ఉండాలి కవిత్వానికి? అప్పటి వరకు ఏ వస్తువు ఉన్నది కవిత్వానికి? నేల మీద జీరాడుతున్నని కూర్చు ఒక అమ్మాయి నడుస్తూ పోతూ ఉంటే నీ నేల మీద జీరాడుతున్నటువంటి నీ కుచ్చలో చూసి నేను ప్రేమిస్తున్నా, నీ మునివేళ్ళను ప్రేమిస్తున్నా, నీ అందమైన అందాన్ని ప్రేమిస్తున్నా, ఇట్లా రాస్తున్న రోజులు. మరి ఆ రోజుల్లో ఏ వస్తువు కావాలి కవిత్వానికి? చాలామంది అడిగారు శ్రీశ్రీ మీకు మార్క్సిజం తెలుసా అని అడిగారు. మార్క్సిజమా, ఎలా ఉంటుందండి అన్నాడు ఆయన. దీన్ని బట్టి శ్రీశ్రీకి మార్క్సిజం తెలియదు, మార్క్సిజం తెలియదు అన్నారు. అసలు మార్క్సిజం తెలియకపోతే శ్రీశ్రీ కవిత్వమే రాయలేదు. శ్రీశ్రీ కవిత్వానికి జీవం ఎక్కడుందంటే మార్క్సిజంలో ఉంటుంది. ఆ మార్క్సిజంలో ఉన్నది కనుకనే కవిత వస్తువును మార్చేశాడు. మొత్తం అప్పుడే వరకున్న కవిత వస్తువును ఎవరు అడిగారట, సార్ కవిత్వం అంటే ఎట్లా రాయాలి సార్ అన్నారట. ఒక కాలేజ్ డేకు యూనివర్సిటీకి వెళ్తే ఏముందయ్యా కవిత్వం రాయడం? కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సొప్పు పిల్ల, ఆర్తి కర్పూరం, తలుపు కొల్లెం, కాదు ఏది కవిత కనగరం. కన్నుంటే చూడు, వాక్కుంటే రాయి, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. అంటే ఆ పిల్లవాడు లేచి, ఆ పిల్లవాడు లేచి, ఓ కవిత్వం అంటే ఇంతేనా సార్, అట్లయితే నేను కూడా రాస్తా అన్నాడు. అంటే శ్రీశ్రీ ఎస్, కవిత్వం నీవు కూడా రాయగలగటమే అది కవిత్వము. శ్రీశ్రీ ఏం చేశాడు తెలుగు సాహిత్యంలో? పండితులు మాత్రమే తీసుకొచ్చాడు, కవిత్వాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎవరైనా రాయొచ్చు కవిత్వం. అందుకే ఇవాళ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు చాలామంది కవిమిత్రులు ఉన్నారు ఇక్కడ. మీరందరూ ఎన్నడని అనుకున్నారా మేము కవిత్వం రాస్తామా? ఒకవేళ రస సిద్ధాంతం ప్రకారమే కవిత్వం రాయాలంటే, ధ్వని సిద్ధాంతం ప్రకారమే కవిత్వం రాయాలంటే, ఉక్రోక్తి ప్రకారమే కవిత్వం రాయాలంటే, అలంకారబద్ధంగా కవిత్వం రాయాలంటే, వ్యాకరణబద్ధంగా కవిత్వం రాయాలంటే మీరెవరైనా కవిత్వం రాస్తారా? మనం ఎవరమైనా కవిత్వం రాస్తామా? కనుక ఆ భావం నుంచి బయటికి తీసుకొచ్చాడు తెలుగు సమాజం. ఎవరైనా రాయగలిగే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఇస్తూ ఎవరి గురించి రాయాలి కవి? భారతదేశం 70-80% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ ప్రజల్ని కవిత్వంలోకి తీసుకురావాలి. చరిత్రను కొత్తగా వ్యాఖ్యానించాడు. మార్క్సిజంలో గతితార్కిక చారిత్రక భౌతికవాదం అని ఉంటుంది. ఈ గతితార్కిక చారిత్రక భౌతికవాదం సూత్రాన్ని కవిత్వంలోకి పట్టుకొచ్చాడు. ఒక పొలిటికల్, ఒక ఎకనామిక్స్ థీరీని కవిత్వంలోకి తీసుకొచ్చాడు. ఎకనామిక్స్ థీరీ ఏం చెప్తున్నది? చారిత్రక భౌతికవాదం ఏం చెప్తున్నది? గతం చరిత్ర ఒకటి ఉంటుంది, ఆ చరిత్ర నశించి కొత్త చరిత్ర పుడుతుంది అని చెప్తారు. ఆ కొత్త చరిత్ర ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ఊడిపడదు, పాత చరిత్ర గర్భంలో నుంచే కొత్త చరిత్ర పుడుతుంది అని చెప్తారు. అభావం అభావం చెందటం అంటారు దాన్ని. ఇంకా శ్రీశ్రీ అప్పుడు దాంట్లో పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టేమో అంటారు. ఈ పరస్పరం సంఘర్షించిన శక్తులు ఎవరు? దోపిడి చేసే శక్తి, దోపిడికి గురయ్యే శక్తి. వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం ఉంటుంది, వర్గ పోరాటం నడుస్తుంది అని చెప్పే సందర్భంలో దాన్ని ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని చెప్పడం ఒక మాట, ఒక భ్రమ. ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం శాంతియుతంగా వచ్చింది. తెలంగాణ ఒక రక్తపు బొట్టు చిందకుండా శాంతియుతంగా వచ్చింది. ఈ మాటను మనం వింటూ ఉంటాం, ఇదొక భ్రమ. ఈ భ్రమను తీర్చి చెండాడిన వాడు శ్రీశ్రీ. మీరు ప్రపంచాన్నంతా వెతకండి, ఎక్కడైనా వెతకండి, ఈ ప్రపంచం కాకుంటే కన్నీళ్లతో తడుస్తుంది, లేకపోతే రక్తంతో తడుస్తుంది అన్నారు. భూస్థలం అంతా వెతికినా దొరకదు. మీకు ఎక్కడైనా శాంతియుతంగా ఉండటం అనేది భూస్థలం అంతా వెతికినా దొరకదు. ఈ భూస్థలం అంతా సంఘర్షణ లేనిది, కన్నీళ్లు లేనిది, రక్తపాతం లేనిది ఈ ప్రపంచం ఉండదు కనుక ఎక్కడన్నా ఒక చోట ఒంటరిగా ఎంత బాగుంది అనుకున్నా, చిలుక గోరింకల్లాగా ఉన్నారు భార్య భర్తలు అనుకున్నా, ఆ భార్య ఎప్పుడో ఒకసారి ఒంటరి పూరి గుడిసెలో, నిట్టాడు లేని పూరి గుడిసెలో
ఒంటరిగా దుఃఖిస్తూ ఉన్నప్పుడు రాలిపడిన కన్నీళ్లతో ఈ భూస్థలం అంతా తడిసిపోతుంది. కనుక కొద్దిమంది మన యొక్క భ్రమలోకి నెడతా, అంతా శాంతి అనే భ్రమలోకి నెడతా, శాంతి ఉండదు. ఈ శాంతి ఉండదనే ఒక ఆలోచనని సమాజానికి ఇవ్వడమే కాదు, కౌరవం ఇచ్చాడు. పొలాలలో హరాపతుంది, పొలాలలో హరాపతుంది, హిరాతంలో ఏమో పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా భరతరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కనకన తొలకే విలాపాత్రులకు విషాదాసులకు ఖరీదు కట్టే శరాపం. ఎవరి గురించి రాగలుగుతాం? ఎన్నడన్నా తెలుగు సాహిత్యం ఇట్లా ఇట్లా వ్యాఖ్యానించిందా? మనిషి మట్టిలో, తన శరీరం అంతా మట్టిగా మారిపోయి మట్టి మనిషి తన మునివేళ్లతో మట్టిని పిసికి ఆ మట్టిలో నుంచి తెల్లని మల్లెపువ్వు లాంటి మెతుకులు తీసి మన కంచంలో పోతున్న మనిషి గురించి తెలుగు సాహిత్యం పట్టించుకున్నదా? అందుకే శ్రీశ్రీ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ విముక్తి కావాలని కమ్యూనిస్టు పార్టీ కోరుకుంటుందో, సోషలిజం కోరుకుంటుందో, సామ్యవాదం కోరుకుంటుందో, దానిని కవిత్వంలోకి తీసుకొచ్చి ఆ రైతుల జీవితాన్ని వ్యాఖ్యానించాడు. అంటే తెలుగు కవిత్వానికి కొత్త వస్తువుని పరిచయం చేశాడు. ఏ వస్తువును తీసుకోవాలని వెంపర్లాడుతున్నప్పుడు ఆయన దేని మీద రాస్తావు? కలకత్తా కాలిక నాలిక, కలకత్తా కాలిక నాలిక, పులి చంపిన ఏడు ఎత్తులు. నీ కవితకి వస్తువు ఓ కవి, నీ కవితకి వస్తువు ఏమి కావాలి? సింబల్స్, ఎర్ర సింబల్స్, థ్రెడ్ సింబల్స్ మొత్తం కవిత్వంలోకి తీసుకొచ్చాడు. బంధూకం, రక్తచందనం, కలకత్తా కాలిక నాలిక, పులి చంపిన ఏడు ఎత్తులు, కావాలో నవకవ నాలికలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు రాయవలసిన నవకవనం ఇది. ఇన్నాళ్ళు రాసినటువంటి నన్ను భవదీయదాసు మనంబున, నన్ను భవదీయదాసు మనంబున నెయ్యపు కింకూని తాచినయది నాకు మన్ననయ ఉత్తలుపుల కాట్రక వితానము తాకిన నొచ్చు నంచు నేనని ఓ సత్యభామ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను కాలితో కన్నావు, తన్నినా నాకేం బాధ లేదు, కానీ నీవు కాలుతో నన్ను తన్నినప్పుడు నా శరీరం మీద నిక్కబడుచుకున్న వెంటకలు లేతనైన నీ పాదానికి గుర్చుకున్నాయని నాకు బాధ అవుతుంది అని రాశారు. తెలుగు కవిత్వం ఎక్కడ సంచరిస్తున్నది? ఇక్కడ స్త్రీని అంత వర్ణనలు చేసి, రకరకాల వర్ణనలు చేసి విలాస వస్తువుగా మార్చిన స్త్రీ అట్లా సంచరిస్తున్నప్పుడు తెలుగు కవిత్వంలోకి ముగ్గు బుట్ట లాంటి తల, ముగ్గు బుట్ట లాంటి తల, ముడతలు తేలిన దేహం, గాజు కళ్ళు, తనకన్నా శవం నయం. ఆ రోడ్డు మీద పడి ఉన్నది, దిక్కు దశలు లేని ముసలితో కలిసి పడి ఉన్నది. ఆ పడి ఉన్న ముసలిని కొన్ని వేల మంది చూసుకుంటూ వెళ్ళారు. ఆ దృశ్యాన్ని శ్రీశ్రీ చూశాడు. శ్రీశ్రీ చూసిన ఆ దృశ్యం తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన కావ్యంగా మలచబడింది, ఒక అద్భుతమైన కవితగా మలచబడింది. ఆ ముసలి ఆ అవ్యయ మరణిస్తే ఒక కవిత వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. అక్కడ ఒక కుక్క ఉన్నది, ఆ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి బొక్కను నమురుతూ ఉన్నది. అక్కడ ఒక బల్లి ఉన్నది, ఆ బల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తన కావలసిన ఆహారాన్ని వేసుకొని వెళ్ళిపోయి, కానీ ఆ అవ్వకు తినడానికి అన్నం లేదు. ఒక ప్రాకృతిక సందర్భాన్ని చెప్పాడు, ఆయన ప్రాకృతిక సహజత్వం అని చెప్పాడు. ప్రాకృతిక సహజత్వం ఏంటి? ప్రతి జీవి తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుంది అని ఒక కవిత వాతావరణం. ఆ కవిత వాతావరణం క్రియేట్ చేసి చివరికి ఒక మనిషికి మాత్రం ఈ సమాజంలో అన్నము లేదు తినడానికి అనే ఒక టేకప్ తీసుకోవడం అంటాం. కవిత కవిత టేకప్ తీసుకుంది, పతాక స్థాయికి వెళ్ళిందంట. ఆ పతాక స్థాయికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి గాలికి విస్తరాకు కొట్టుకొచ్చి ఆ అవ్వ మీద పడింది.
కాదిస్తే నాకు వచ్చింది. అప్పుడు మన సమాజం లక్షణం ఏమిటంటే మనం చేసే తప్పును మనం అంగీకరించడం పక్కోడి మీద నెట్టడం మన అలవాటు. కనుక ఆ అబ్బాయి మరణిస్తే ఆ పాపం నాది కాదని వెళ్ళి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. మీరందరూ అనుకుంటారు గాలి కొట్టుకొని వచ్చిన ఇస్తరాకు, ఈ ఇస్తరాకు కాలి ఇస్తరాకు తీసుకొచ్చినటువంటి గాలిని తప్పు అంటారు మీరు మనుషులు కనుక. గాలి తప్పు కాదు, ఆ కాలి ఇస్తరాకును ఈ భూమి మీద పడేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి తప్పు. ఆ ధనవంతుడి తప్పు. స్త్రీని ఎట్లా దర్శించాడు ఆయన? అది ఒక కొత్త దర్శనం. తెలుగు సాహిత్యంలో స్త్రీ గురించి రాయవలసి వచ్చినప్పుడు మరి 1975-1980 కాలంలో స్త్రీవాద కవిత్వం వచ్చింది కదా. ఈ స్త్రీవాద కవిత్వానికి మూలం ఎక్కడ కనిపిస్తుందంటే శ్రీశ్రీలో కనిపిస్తుంది. శ్రీశ్రీ మీ అందరికీ తెలుసు పాపులర్ అయినటువంటి పోయం కవిత పాదాలను. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ ఎవరు అని ఇది మార్క్సిజం ఏం చెప్తున్నది? గతి తార్కిక భౌతికవాదం చెప్తున్నది. ఈ సమాజం మారడానికి చారిత్రక భౌతికవాదం గతార్క భౌతికవాదం చెప్పేది ఏమిటంటే ఏ సమాజం ఉట్టిగా దానంతా అది మారదు, మనుషులు దాన్ని తోస్తారు అని చెప్తుంది. బలవంతంగా మనుషులు తోస్తారు, మనిషి ప్రమేయం లేకుండా మార్పు జరగదు. అందుకోసమే ఆ మనుషులు చేసిన ప్రయత్నంలో మీరిన్నాళ్ళు తెలుగు సాహిత్యంలో ప్రపంచ సాహిత్యంలో ఇన్నాళ్ళు తాజ్ మహల్ నిర్మాణం చేసిన వాడి పేరే చెప్పారు. షాజహాన్ పేరు మాత్రమే, ముల్తాన్ పేరు మాత్రమే చెప్పారు. కానీ రక్తము చిందించి కన్నీళ్లు చిందించి తెమట చుక్కలు చిందించిన ఆ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఇవ్వవు అనే ప్రశ్న ఈ కౌర ముందు పెట్టారు. ప్రభు ఎక్కిన పల్లకి గురించి మాత్రమే రాశారు. ప్రభు ఎక్కిన పల్లకి కాదు అని మోసిన బోయిలు ఎవ్వరు అనేది ప్రశ్న. మీరు నైలు నది నాగరికత చరిత్రలో చాలా గొప్పగా రాశారు. ఏం రాశారు? నైలు నది నాగరికత, సింధు నాగరికత, హరప్ప నాగరికత, భారతదేశం గర్వించదగిన నాగరికత. బెడ్రూములు ఉన్నాయి, స్నానం కథలు ఉన్నాయి, వంట కథలు ఉన్నాయి. ఓ భారతదేశం ఎంతో గొప్పగా జీవించిందని మీరు రాశారు చరిత్రకారు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టింది? ఇది ప్రశ్న. నైలు నది నాగరికతలో సామాన్యుడు కూడా ఉండి ఉంటాడు కదా. నీ బంగ్లాలు కట్టినవాడు, బెడ్రూమ్లు కట్టినవాడు, బాత్రూమ్లు కట్టినవాడు, డ్రైనేజ్ కట్టినవాడు ఎవడో సామాన్యుడు ఉంటాడు. కానీ సామాన్యుని చరిత్రని మీరు ఎవరు వ్యాఖ్యానించలేదు. కనుక శ్రీశ్రీ ఆ ప్రశ్న తెలుగు సాహిత్యం ముందు పెట్టాడు. ఆయన న్యాయం గురించి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థ అంటే, పార్లమెంటు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థ అంటే, 2-2-4 2×2 ఇసుకొట్టి ఎంత అవుతుందండి? ఎవరు అడిగినా చెప్తారు కదా. అంటే దీనికి ఉపమానం ఎట్లా చేశాడు చూడండి, దేనికి ఆపాదించాడు? 2×2 అన్నందుకు ఇసుకొట్టు 2×2 అవుతుంది అనేది అది ఒక సూత్రం. కానీ న్యాయం అనే ఒక మాటకి ఒక మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ను అన్వయం చేశాడు. 2×2 న్యాయం అన్నందుకు అది అర్థం. న్యాయం వైపు పోరాడినందుకు, న్యాయం గురించి అడిగినందుకు అని 2×2 గుండాలు గండ్రాలు ఇసే సీమలు. 2×2=4 అంటే గుండాలు మన మీద పడతారు. ఈ గుండాలు ఎవరు? ఈ గుండాలు ఒకసారి రాజ్యం అవుతుంది, ఒకసారి రాజకీయ నాయకులు అవుతారు, ఒకసారి దోపిడీదారులు అవుతారు, ఒకసారి దోపిడీదారులు పెంచి పోషించి మనుషులు అవుతారు, ఒకసారి మరోసారి పోలీసులు అవుతారు. ఎవరు ఏరుపల్లో ఉన్నాయో రావచ్చు. క్షేమం అవిభాజ్యం అంటే క్షేమం ఇక్కడ లేదు. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాం, మీరు ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి ఇంటికి పోయేందుకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరి క్షేమం ఎవరి చేతుల్లో ఉన్నది? ఎవరి చేతుల్లో లేదు. క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో అయ్యా ఇక్కడ ఎవరు క్షేమంగా లేరు. ఓ ప్రభువా, ఓ రాజా, ఓ దేశ అధినేత, ఓ రాష్ట్ర అధినేత, కార్మికులకి ఉద్యోగం ఇవ్వయ్యా, అజయ్ మిల్లు మూతబడ్డది తెరిపించవయ్యా, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతబడ్డది తెరిపించవయ్యా, ఆ కార్మికులకి ఉపాధి ఇవ్వవయ్యా అని అడిగితే జైలు నోళ్ళు తెరుస్తారు. నిరుద్యోగ పిల్లలు ఇంతమంది చదువుకున్నారు, డిగ్రీలు చేతులకు వచ్చాయి, ఉద్యోగాలు ఇవ్వయ్యా, ఉద్యోగాలు ఇవ్వవయ్యా అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి. కూపా కేసులు
మన మీదకి వస్తాయి. ఇది ఈనాటి ముఖ చిత్రం. ఆయన రాసింది 1960లో రాసిన ఇది 60 సంవత్సరాల తర్వాత కూడా దీని ప్రాసంగికత ఎట్లా ఉందో చూడండి. అస్వతంత్రాన్ని జయించడానికి అహింస ఆయుధం ధరించామంటూ, రక్తపాతము లేకుండా రాజ్యం సంపాదించామంటూ, అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం ఎప్పుడు కాదు. ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే. మరి మనం ఎవరు హింస చేయాలని అనుకో, అది ఒక గొప్ప ఆశయం. ఈ సమాజం శాంతియుతంగా ఉండాలని కోరుకునే వాళ్ళ మొట్టమొదటి మనుషులు మనమే. శాంతియుతంగా ఉండాలని చెప్పేవాడే హింసను క్రియేట్ చేస్తాడు, ఉపన్యాసాలు ఇచ్చేవాడే హింసను క్రియేట్ చేస్తాడు. మనం శాంతిని కోరుకుంటాం, అహింసని కోరుకుంటాం, కానీ అది ఆశయం. ఆ ఆశయం సాధించబడాలంటే ఆయుధం అవసరమే. ఆశయం ఉండడం మంచిదే, అన్ని ఆశయాలు మంచివి కావు. ఆశయాలు సంకల్పించే వేళ ఆయుధం బలహీనం కాదు. అందుకే సృష్టిస్తున్నాను, అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని కలంతో సృష్టిస్తున్న ఇది, జనంతో స్మరిస్తున్న స్వర్గం ఇది అని ఆయన ఖడ్గ సృష్టి రాశాడు. ఈ కత్తి బూజు పట్టిన భావాలకి, ఇవాళ బూజు పట్టిన భావాలు మళ్ళీ ఒక్కసారి మన మీదకి ప్రవేశిస్తూ ఉన్నాయి. బూజు పట్టిన భావాలు, వర్ణ వ్యవస్థ ఉండాలంటాడు ఒకడు, ఇంకొకడు కుల వ్యవస్థ చాలా మంచిది అంటాడు, ఇంకొకడు మాంసం తినడం తప్పంటాడు, పంది మాంసం తింటే పందుల్లాగా, కోడి మాంసం తింటే కోడుల్లాగా ఉంటాడంటాడు, ఇంకొకడు రాజ్యాంగం అవసరం లేదంటాడు, మరొకడు ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి వేద ధర్మం మళ్ళీ పునర్జీవింపజేయాలంటాడు. ఇవి బూజు పట్టిన భావాలు. ఈ బూజు పట్టిన భావాల మీద ఈ కత్తి పునర్జీవం ఇవ్వడానికి కాదు, కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని సముచ్ఛేదం చేయడానికి దీన్ని నల్ల బజారు గుండెల్లో దించు. ఉల్లిగడ్డ రేటు ఎందుకు పెరుగుతుంది? టమాటా రేటు ఎందుకు పెరుగుతుంది? టమాటా రోడ్ల మీద ఎందుకు పోస్తారు రైతులు? ఇదే నిజామాబాద్ పట్టణం. చుట్టుపక్కల ఉన్న రైతులు ఒక కాలంలో టమాటాలు తీసుకొచ్చి రోడ్ల మీద పోసేస్తారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నది? పసుపుకు ఎందుకు ధర లేదు? మద్దతు ధర ఎందుకు లేదు? మరి పసుపుకు ధర ఎందుకు పెరుగుతుంది? టమాటాకి ధర ఎందుకు పెరుగుతుంది? మనం తినేటటువంటి జామ్ ఉంటుంది కదా, ఈ జామ్ ఎవరు తయారు చేస్తున్నాడు? విదేశీ కంపెనీలు తయారు చేసి మనకు సప్లై చేస్తారు. ఇదే ప్రభుత్వం ఇదే టమాటాల్ని రోడ్ల మీద పోయకుండా రైతుల చేత కొనుక్కొని దాన్ని జామ్గా మారుస్తే ఒక వస్తువు తయారవుతుంది కదా. ఈ ఇంకిత జ్ఞానం పాలకులకు లేదా? లేకపోవడంగా నల్ల బజారును ప్రోత్సహించడం అనేది వాళ్ళ లక్ష్యం. నల్ల బజారు ప్రోత్సహించబడితే నల్ల బజారులో వచ్చిన డబ్బు వల్ల ఎన్నికల కోసం ఉపయోగిస్తారు కనుక నేను సృష్టిస్తున్న ఈ కత్తిని నల్ల బజారు గుండెల్లో దించు అని రాశాను. చివరికి ఒక పోయని చెప్పి మోగిస్తాను చెప్తున్నారా, ఆయన ఘోషించా విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడయ్యాడు. 1970 జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘం పుట్టింది తెలుగు నేల మీద. అభ్యుదయ రచయితల సంఘం ఆయన సభ్యుడు, దానికి నాయకుడు. అభ్యుదయ రచయితల సంఘం 1952 వచ్చే నాటికి సినిమా పాటలు రాసే వరకు అటువైపు శ్రీశ్రీ కూడా సినిమా పాటల్లోకి వెళ్ళిపోయాడు కదా. ఇంతకుముందు పాడాడు కదా సార్, ఆడబోయి భారతీయుడ ఆడి పాడబోయి విజయ గీతిక, స్వాతంత్రం వచ్చేదని సభలే చేసి సంబరపడగానే సరిపోదు ఆడబోయి భారతీయుడ. కాసేపు ఆగు, స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నానే రాష్ట్రాడు పాపం ఆయన అక్కడికి వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళి, ఎందుకంటే ఆయన నడిపించే రాజకీయ ఉద్యమం లేదు, సామాజిక ఉద్యమం లేదు. కవి ఎప్పుడైనా సరే రాజకీయ సామాజిక ఉద్యమం లేకపోతే కవులు లేరండి. ఇంతకుముందే మేము అటు పోయేస్తుంటే సార్ ఏం సార్ అంటున్నాడు, ఇప్పుడు కవిత్వం ఏమైపోయింది సార్, ఏ ఉద్యమం లేదు కదా అంటున్నాడు. నిజమే, ఏ ఉద్యమం లేదు. అందుకే 1947లో స్వాతంత్రం వస్తే 1950 వరకు 60 వరకు మన వాళ్ళందరూ ప్రశాంతమైపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం కదా, ఇంకా మనకు అట్టే ఏమిటి, మంచి జరుగుతుంది కదా అనుకున్నాం. మరి కౌలత్వం ఏం చేయాలి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు.
ఈ సందర్భంలో నయాగర జలపాతంలో దూకలేకపోయిన మా అన్నయ్య, ఓ మహాకవి, ఓ అభ్యుదయ కవి, నల్లమందు తాగి నిద్రపోయావు. మన కళ్ళ ముందు ఇంతగా సమాజంలో సంక్షోభం ఉంటే, అన్యాయం జరుగుతూ ఉంటే నీవు నల్లమందు తిని నిద్రపోయావు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి కవి చెంప మీద చెల్లు అనిపించారు దిగంబర్ కవి. జ్వాలాముఖి, నిఖిలేశ్వరు, చెరబండరాజు, నగ్నముని కవి చెంప మీద చెల్లు అనిపించారు. ఆ చెల్లు అనిపించినప్పుడు అదే సందర్భంలో భారతదేశం మండుతుంది, ప్రపంచం మండుతుంది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి గ్రామంలో ఆదివాసీ ఆయుధం ఎత్తి పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాట నేపథ్యంలో, శ్రీకాకుళ పోరాట నేపథ్యంలో ఒక కొత్త జీవం అవసరం వచ్చింది. రచయితలారా మీ రెండువైపు ఈ విద్యార్థులు ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు, రచయితలారా, శ్రీశ్రీకి షష్ఠి పూర్తి జరుగుతున్నది. శ్రీశ్రీ ప్రతి సామాజిక సందర్భంలో ప్రజల వైపు ఎట్ట నిలబడ్డాడో చూడండి. 1970 ఫిబ్రవరిలో శ్రీశ్రీకి షష్ఠి పూర్తి జరుగుతున్నది విశాఖపట్నంలో. దేశంలో ఉన్న కవులందరూ, రాష్ట్రంలో ఉన్న కవులందరూ అక్కడికి వెళ్ళారు. ఒక మహాకవికి 60 ఏళ్ళు నిండటం అనేది చాలా గొప్ప అంశమే, సందర్భమే. సభ జరుగుతున్నది, ఉపన్యాసాలు జరుగుతున్నాయి, కవితలు చదువుతూ ఉన్నారు. మెల్లగా ఒక ఇద్దరు విద్యార్థులు వచ్చి కరపత్రాలని పంచుతూ ఉన్నారు సభలో ఉన్న వాళ్ళకి. ఆ కరపత్రం హెడ్డింగ్ ఏముందంటే, రచయితలారా మీకు సవాల్. రచయితలకు ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. ఈ సవాల్ ఏమిటి అంటే, ఇక్కడి విశాఖపట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో, పార్వతీపురంలో, బొడ్డపాడులో మీలాంటి మనుషులే, మీలాంటి మానవులే, వెంపటాప సత్యం, ఆదిపట్ల కైలాసం, సుబ్బారావు పాలేకరే, ఆదివాసులు పోరాటం చేస్తే జనగం వెంగళరావు ప్రభుత్వం 370 మంది ఆదివాసులని కాల్చి చంపితే వాళ్ళు చనిపోయి అమరులయ్యారు. మరి మీరు ఇక్కడ ఉత్సవం చేసుకుంటున్నారు, మీరు ఆదివాసుల వైపు, ప్రభుత్వం వైపు అని ఆ కరపత్రం ప్రశ్న వేస్తే, అప్పుడు శ్రీశ్రీ వెంటనే, నేను ప్రజల వైపు, నేను పోరాడే ప్రజల వైపే, ప్రభుత్వం వైపు కాదు, పాలక వర్గాల వైపు కాదు, రాజకీయ నాయకుల వైపు కాదు, భూస్వాముల వైపు కాదు, నేను మళ్ళీ ప్రజల వైపు ఉంటానే అని ఆయన జంజామావుతాన్ని ప్రసరించాడు. మళ్ళీ ఒకసారి విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా మారిన తర్వాత ఘోషించారు, మంచిగా ఉండన్రా అంటూ దూర పెట్టారు. ఘోషించారు, మంచిగా ఉండన్రా అంటూ దూర పెట్టారు. అమాయకుల జోలికి పోకండ్రా అంటూ కల్మశాలని మానసాల్లోంచి కడిగేసుకోండ్రా అన్న, కళ్ళలో కాంతులు పోగేసుకోమన్నా, గతాన్ని ఎవరు వేసుకోవడం మానేసుకోమన్నా మొరపెట్టారు. మొత్తుకున్నా, మెత్తగా బతిమాలుకున్నా, విన్నారు కాదు వేలాడుతున్నారు, భూతకాలం చూరు పట్టుకొని విలువలకి వింత వ్యాఖ్యానాలు చేస్తున్నా, పాతని బతికించడానికి కొత్త చిటకాలు వెతుకుతున్నా, కొత్తని హతమార్చడానికి పాత కత్తులు మూరుతున్నారు, కొత్తని హతమార్చడానికి పాత కత్తులు మూరుతున్నారు. ఊరుకుంటానా నేను, ఊరుకుంటానా నేను, కసిగా కసాయిగా ఉపద్రవంలాగా ఉపెత్తుగా లేచి సంవారాన్ని చందనం చేసి ఉద్రేక తరంగాలే తరంగాలుగా ఆగ్రహం కోరడం చేకూని సాయుధ విప్లవ భీభత్సుని సారథులై, సాయుధ విప్లవ భీభత్సుని సారథులై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత ఝంజాని ప్రసరిస్తాను, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగారాపణ చేయిస్తాను. అభ్యుదయం పలికిన శ్రీశ్రీ ఇప్పుడు ఇక్కడికి కొత్త పాత్రలోకి వచ్చాడు. తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. ఆయన కవిత్వం చాలా సహజంగా ఉంటుందనడానికి, నువ్వు సైంటిస్టువి కావాలంటే, ఆర్టిస్టువి కావాలంటే ముందుగా
నువ్వు కమ్యూనిస్టుని కావాలి, చిన్న చిన్న కవితా వాక్యాలు ఉంటాయని చాలా లెంతీ పోయమ్స్తో పాటు మామూలు భావాన్ని, అసాధారణ భావాన్ని మామూలుగా వ్యక్తం చేసే పద్ధతిలో కూడా శ్రీశ్రీ రాశారు. ఎవరైనా సరే తెలుగు సాహిత్యంలో గొప్ప కవులు విమర్శకులు అందరూ మెచ్చుకోదగిన కవిత కవితలో కవిత మహాప్రస్థానంలో మీరు ఎవరైనా పుస్తకం ఉంటే ఇంట్లో చూడండి ఒకసారి, చాలా అద్భుతమైన కవిత అది. అట్లా తెలుగు సాహిత్యంలో ఒక కాలాన్ని శాసించిన శ్రీశ్రీ ఇవాటి సందర్భంలో ఆయన రాసిన ప్రతి కవిత పాదాన్ని మనం ముందు పెట్టుకొని చూస్తే ఆయన ఆశయం నెరవేరిందా. 83లో శ్రీశ్రీ అమరుడయ్యాడు, రైతుల గురించి రాశాడు, కార్మికుల గురించి రాశాడు, ముసలి తల్లి గురించి రాశాడు, కావ్య వస్తువు గురించి రాశాడు, శిల్పం గురించి రాశాడు. మామూలుగా ఉండటం అనేది సాధారణంగా జీవించడం చాలా కష్టమైన పని, ఎవరికీ అర్థం కాకుండా రాయటం అనేది చాలా సులభం. ఎందుకంటే మనం రాసేది ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు కదా, ఏదంటే అది రాయొచ్చు. కానీ అందరికీ అర్థమయ్యేటట్టు రాయాలంటే చాలా కష్టపడాలి మనం. అది శ్రీశ్రీ కవితా శిల్పం, అందరికీ అర్థమయ్యేటట్లు సులభంగా వారి హృదయంలోకి భావం చొచ్చుకొని పోయేటట్లు రాయగలగడం శ్రీశ్రీ గొప్పతనం. అందుకే శ్రీశ్రీ పాత్రని పట్టుకొని వేలాడటం కాకుండా కొత్త భావాన్ని, కొత్త ఆలోచనని, కొత్త సమాజాన్ని, సామ్యవాద సమానత్వ సమాజాన్ని కోరుకున్నాడు. ఆ కళ ఇంకా నెరవేరలేదు. మనం ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఇంతమంది ఇక్కడ సమకూరారు. నిజామాబాద్ పట్టణం అంటే ఇంకా సాహిత్య ఫ్లేవర్ ఈ పట్టణానికి ఉంది అని మీరు ఇంతమంది వచ్చారు. స్వయంగా మేయర్ మేడం 2 గంటల సేపు ఈ వేదిక మీద కూర్చొని ఉన్నారు. సాహిత్యం మీద ఉండే అభిలాష, శ్రీశ్రీ పట్ల ఉండే గౌరవంతో ఇంతమందిని ఇక్కడ సమకూరారు. అయితే శ్రీశ్రీ ఉండే గౌరవం కేవలం పూజనీయం కాదు, ఆయన వ్యక్తిత్వం పూజనీయం కాదు, ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు మన ముందు ఉన్నాయి. ఆ ఆశయాలు నెరవేరనంత వరకు శ్రీశ్రీ ప్రాసంగికత ఈ సమాజం మిగిలే ఉంటుంది. కొత్త సమాజం వైపు ప్రయాణానికి కావలసిన ఒక ప్రాతిపాదికని అక్షరం ద్వారా మనకిచ్చిన శ్రీశ్రీకి రెడ్ సల్యూట్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలతో ముగిస్తున్నాను. అనుభూతి అంతకుమించి ఒక ఆశయాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించిన ప్రొఫెసర్ కాసం గారు ఒకసారి గట్టిగా చెప్పారు. సార్, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మహాప్రస్థానాన్ని చాలాసార్లు చదివాను, కానీ వాళ్ళు చాలా కొత్తగా అర్థమైంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఘట్టం నిజామాబాద్ సాహిత్య చరిత్రలో స్వర్ణాక్షరాలు కనిపించబడుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన మా సింపలింగం అన్నకు మేము అందరం కూడా కృతజ్ఞతలు ఉంటాం. చాలా గొప్ప కార్యక్రమం, చాలా చాలా ధన్యవాదాలు. వచ్చారు వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా మేయర్ శ్రీమతి నీతి కిరణ్ గారిని కోరుతున్నాం. 20వ శతాబ్దంలో ఈ శతాబ్దం అంతా నాదే, నేనే మొత్తం సాహిత్య రంగాన్ని ముందుకు తీసుకెళ్తాను గర్వంగా ధైర్యంగా చెప్పుకున్న దమ్మున్న కవిగా, అలాగే సాహిత్య రంగాన్ని తన కలంతో శాసించి ముందుకు తీసుకెళ్లేటువంటి ఘనపాటి, ఎన్నో సంఘాలకు విప్లవ అభ్యుదయ సంఘాలకు అధ్యక్షులుగా ఉండి ప్రతి ఒక్కరిలోనూ కూడా తన రచనలతోని కవిత్వంతోని ఉత్తేజపరుస్తూ వారిలో మారుమూలన దాగున్నటువంటి మన దేశం మీదటువంటి భక్తి కానీ లేదంటే ఏదైనా చేయాలనేటువంటి తపన ఏదైతే లోపల ఉండిపోయిందో దాన్ని పైకి తీసుకురావడానికి ఆయన తన రచనల ద్వారా చేసినటువంటి కృషి చాలా అద్భుతమైనటువంటి కృషి అయినది. అలాంటి మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ పేరున ఒక కమిటీ నిర్వహించుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా అందరికీ కూడా
నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు కవులకే ఆధార కావు, కవిత్వానికి కానీ, సాహిత్య రంగానికి కానీ, కళలకు కానీ, కవులకు కానీ, కళాకారులకు కానీ ముందటంత ఆధారణ లేదు. ఇప్పుడు కళా పోషకులు లేరు, కవి పోషకులు ఎవరు ఉండట్లేదు. కాబట్టి మరి ఆదరణ తగ్గుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు ఈ వర్ధంతి నిర్వహణ కమిటీ వేసుకొని మరి శ్రీశ్రీ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఒక మంచి ఆలోచనతో అధ్యక్షులు సిప్పలింగం అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం కూడా. మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిప్పలింగం అన్నగారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ప్రొఫెసర్ కాశీ సార్ గారు, అందరికీ ఎదురుగా ఉన్నటువంటి కవిదలందరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఏదో నాకు తెలిసింది చెప్దామని వచ్చాను కానీ ఇప్పుడు నా నోటి నుంచి మాట రావట్లేదు. కాశీ సార్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పడం ఏం బాగోదు, నాకేం అంతగా తెలియదు కూడా, సార్ ముంగట మనం ఏం నాకైతే ఏమీ తెలీదు, కాస్త నేను చూసుకొని వచ్చి చెప్తామనుకున్నాను, కానీ చాలాసారే చాలా అన్నీ చెప్పేశారు కాబట్టి నేను అభినందించడం, ధన్యవాదాలు తెలియజేయడం తప్పే ఇంకేం చేయలేదు. కానీ సార్ గారు దేవేంద్రన్న గారు ఒక మాట అన్నారు, దేవుడే పంపించారేమో అని దేవుడు మరో శ్రీశ్రీ రూపంలో ఒక ఆటం సార్ గారిని పంపించారు. నిజంగా ఎంత అద్భుతంగా మాట తడబడకుండా నిజంగా ఆయనతో కలిసి ఆ రోజుల్లో ఉన్నారేమో, పని చేశారేమో, పక్కనే ఉండి ఆయన ఆవభావాలు గమనించారేమో అని అంత అద్భుతంగా చెప్పడం అనేది ఎవరికి సాధ్యమైనటువంటి పని కాదు. అలా చెప్పగలగాలి అంటే మొత్తం అందులోనే మునిగి తేలాలి, అయితేనే ఆ విధంగా అంత అద్భుతంగా చెప్పగలుగుతాం. సార్ గారిని నేను వచ్చేటప్పటికంటే అందరూ అక్కడ కూర్చొని ఫోటోలు దిగుతుంటే నేను మొదటిసారిగా సార్ని చూడడం, నేను అక్కడికి వచ్చాను కానీ భవిష్యత్తు చూశాను లేదో నాకైతే గుర్తులేదు. ఈరోజు మీ స్పీచ్ వినడం ఫస్ట్ సార్ మిమ్మల్ని చూడడం, అంటే వాళ్ళు అలా దిగుతున్నారంటే నిజంగా నాకు ఇప్పుడు అనిపించింది, అంత మహానుభావులు కాబట్టి అందరూ ఫోటోలు దిగుతున్నారు, నేను చూస్తాను సార్ నాకు చాలా అద్భుతంగా అంటే చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగానే శ్రీశ్రీ గారిని కళ్ళకు కట్టినట్టుగా ఆయన ఏ విధంగా అయితే అనుకున్నారో, సమాజంలో ఏ మార్పులు తేవాలనుకున్నారో, ఎలాంటి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని అనుకున్నారో, ఆయన కవితల ద్వారా రచనల ద్వారా చెప్పాలనుకున్నారో, నిజంగా అవి చాలా అద్భుతంగా మీరు తెలియజేశారు. మరి అందరూ చెప్పినట్టుగానే అవి చాలా ఇప్పుడు సమాజంలో అవసరంగా ఉన్నాయి. సమాజంలో అలాంటి మార్పులు రాకపోతే రేపటి రోజు ఇప్పటికే మహిళలు, యువత అందరూ కూడా చాలా మటుకి వేరే ట్రాక్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది, ముఖ్యంగా యువత అని. అలాంటి యువతకి మనం మంచి మార్గంలో తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీ సీరియళ్ళకు అంకితమైపోవడం, భాష సరిగ్గా రాకపోవడం, మెయిన్గా పెద్దలకు ఇచ్చే గౌరవం తెలియదు, పెద్దలతో ఎలా మాట్లాడో తెలియదు, ఆ వర్డ్ ఆ భాష ఏదైతే ఉందో ఆ వర్డ్ కూడా చాలా సరైనటువంటి ఆ లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాకుండా పోయింది. ఆ టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఒక టెక్నాలజీ పరంగా తప్పు పట్టడం అవసరం లేదు, టెక్నాలజీ ఒకరితో మంచిదైనప్పటికీ దాని ముసుగులో మన సాంప్రదాయాలు, మన సాహిత్యము, మన కళ అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతా ఉన్నాయి, పక్కదారిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. దాన్ని ఈ రంగం ఈ రంగంలో సరైన వాటిలో నడుస్తుంటే అటు టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా వేరే దేశాలు, ముఖ్యంగా చైనా లాంటి వాళ్ళ దేశాలు ఆ వాళ్ళ సాహిత్యాన్ని వాళ్ళ కళలను బతికించుకుంటూనే టెక్నాలజీని అన్నింటిలో మీ అందరు కూడా తెలుసు, టెక్నాలజీలో నంబర్ వన్ అంటే చైనా పేరే చెప్తారు. మరి వాళ్ళ వాళ్ళ సాహిత్యాన్ని పోగొట్టుకోరు, వాళ్ళ సంప్రదాయాలను పోగొట్టుకోరు, వాళ్ళ పెద్దలు ఎక్కడైనా కనబడండి వాళ్ళు కిందికి వంగి బో చేసేది చేసే వరకు కూడా వాళ్ళు వెళ్ళరు. అలాంటి గొప్ప సంప్రదాయాలను పాటిస్తూనే టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు. కానీ మన దగ్గర మాత్రం అది పెరుగుతుందని చెప్పేసి దాని ముసుగులో మనము పక్కదారిన వెళ్తా ఉన్నాం. మనం ముఖ్యంగా మన యూత్ తప్పు పడదామా అంటే ముందు మన తల్లిదండ్రులకు తెలుసుండాలి, పెద్దలకు తెలుసుండాలి. మనం అందరం కలిసి భోజనం చేద్దాం, మనం అందరం కలిసి ఒక గంట మాట్లాడుకుందాం, పెద్దలంటే ఇలా ఉంటారు, మనమందరూ మనందరి మధ్యలో కూడా బంధుత్వాలు కూడా తగ్గిపోయాయి. ఏదన్నా ఉందంటే వాట్సాప్లో చాట్ చేసుకోవడం లేదా ఫోన్లో మాట మాట్లాడుకోవడం, ఉత్తరాలు పోయినాయి, రాయడం పోయింది, అన్నీ కూడా దూరం పోయాయి.
ప్రజల మధ్యలో బంధుకాల అన్నింటిలో కూడా దూరాలనే బాగా పెరిగిపోయింది. మరి ఇలాంటియే దూరాలు పెరిగిపోయినప్పుడు ఈ సాహిత్యాన్ని కళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అంత సమయం వారి దగ్గర ఉంది అని ఒక క్వశ్చన్ దగ్గరనే ఆగిపోతా ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా. మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం కొన్ని చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన అంతరించిపోతున్నటువంటి కళలను ఈ కళా పోషకాలని పోషించాలని వాళ్ళందరినీ కూడా పైకి తేవాలని చాలా చక్కటి కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది. మరి కవులకు కూడా నేనెన్నో కార్యక్రమాలు నేనే ముఖ్య అతిథిగా వచ్చి కార్యక్రమాలు నేను నిర్వహించడం కూడా జరిగింది. అలాంటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే అందరినీ కూడా గౌరవిస్తూ ఆదరిస్తూ మరి వీటన్నింటికి కూడా ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను అదే సాయిబాబుని అడిగితే ఇది మేము వాసంతగా నిర్వహిస్తుంది అధికారికంగా కాదని చెప్పారు. మరి ఇలాంటి గొప్ప కవులను గొప్ప వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఇప్పుడు పివి నరసింహరావు గారి శతాబ్దోత్సవాలు ఒక సంవత్సరం పాటుగా కేసీఆర్ గారు నిర్వహించారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అలాంటి అంటే ఆయన ఒక గొప్ప నాయకుడు, పొలిటీషియన్ కాకుండా ఆయన గొప్ప రచయిత, 14 భాషలు అవలీలగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వారిని మనం గౌరవించుకోవాలని ఒక సంవత్సరం పాటుగా ఆయన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అంతకన్నా గొప్ప మహనీయులు శ్రీశ్రీ గారు. మరి ఇలాంటి వాళ్ళని కూడా మనకు అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఇంకా అద్భుతంగా చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ విషయాన్ని పైవర్కి కూడా చేరవేసే చిన్న ప్రయత్నం అయితే నా వంతుకు నేను చేస్తానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు, మరి ప్రొఫెసర్ గారి స్పీచ్ విన్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా దగ్గర మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఏదో కొద్దిపాటు ఆయన చెప్పిన రెండు వాక్యాలన్నా నేను చెప్పలేకపోతానని ఒక ఆనందం నాలో ఉంది. ఆ ఒక ధైర్యం నాకు వచ్చింది. మరొకసారి ఈ కార్యక్రమానికి మీరు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్. ధన్యవాదాలు. అతిథులందరినీ వేదికపై ఆశలు కావాల్సిందిగా కోరుతూ నా
నవ్య చేత రాత రాస్తూ కావాలి
మమ్మల్ని ఇచ్చిరా. నీకు అవినీతి జరిగినప్పుడు ప్రాణం పోతే ఏమి ప్రశ్నించడం పట్టు నిలవదు. నీకు అవినీతి జరిగినప్పుడు ప్రాణం పోతే ఏమి ప్రశ్నించడం పట్టు నిలవదు. నీకు అన్యాయం జరిగినప్పుడు ఇల్లు వల్లకడు అయితే ఏంది గజం కోల్పోయి వెనుకడు వేయదు. నీకు అవమానం ఎదురైనప్పుడు రక్తం చిందిస్తే ఏంది పోరాట పట్టిమను సడలదు. గిలిస్తే దీడవవుతావు, ఓడితే అమరురావవుతావు. నీకు నిజాయితీ నువ్వు తప్పకు. ఈ లోకంలో నీ సొంత విషయాల్లో పత్యాత్లు ఎవరైనా నీ ముందు నీకు నిజాయి తప్పినా నువ్వు ఒప్పకు. కవిత శీర్షిక జీవితం. ప్రకృతి సహకరిస్తే పంటలు పండుతాయి. మన ఆలోచనలు మంచి మంచి మంచిమైనప్పుడు సుఖశాంతులు వెలుగునిస్తాయి. బతుకున్నామనుకునే ప్రతిసారి జీవితం నిర్జీవంగా రాలిపోతూనే ఉంది. బాగున్నాననుకునే ప్రతిసారి నవ్వులు కన్నీళ్ళ బావిలో కొట్టుకుపోతున్నాయి. మనిషికి భయం ఎప్పుడూ ఉంటుంది, అయినా అటువైపు తన చూపును మలచుకుపోవడం ఉంటుంది. తలుపులు చప్పుడైన ప్రతిసారి భయం తన ఉనికిని చాటుకుంటుంది. నిశ్శబ్దం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. పతన్ని ముందుకు పతన్ని తోసుకు అంటూ శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని చూడాలంటే పతన్ని ముందుకు పతన్ని తోసుకు అంటూ శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని చూడాలంటే కష్టాలు కన్నీళ్ళు మరిచి భక్తి చైతన్యంతో ముందుకు నడిచి మానవ జన్మకు సార్థకం చేసుకుని జీవన్ముక్తిని పొందాలి. ఇదే జీవితం, ఇదే మానవత్వం, ఇదే మానవత్వ జీవిత పరమార్థం. శుభం. పాలగొప్పటి 40 పేజీలున్న ఈ మహాగ్రంథంగా వినబడింది. ఆనిమతి ఇందులో ఉన్న అన్ని ఆనిమత్యాలు అమృత భాండాలే. ఒకటే పదం చదువుతున్నాను. పోనీ పోనీ పోతే పోనీ సతులు సుతులు హితులు కష్టాల్ నష్టాల్ గోపాల్ తాపాల్ రాణి వస్తే రాణి తిట్లు రాట్లు పోట్లు. మహాకవి శ్రీశ్రీ తెలుగు కవి తెలుగు భావి కవితారంగంలో ఒక ముఖ్య అధ్యాయం శ్రీశ్రీ శ్రీశ్రీ 2 అక్షరాల శతాగ్ని 2 అక్షరాల అగ్నిగోళం 2 అక్షరాల మానవుడైన సందేశం మనసుడైన సంగీతం అని సాటిన కవి మహాకవి శ్రీశ్రీ. ధన్యవాదాలు. ఒక్క సిరా చుక్కతో వేల మెదళ్లను కదిలించిన మేధావి శ్రీశ్రీ. పెన్నును గన్నుగా మార్చి సంఘ వ్యతిరేక శక్తులను అనగదొక్కిన గనుడు శ్రీశ్రీ. ప్రతి బుక్కును బుల్లెట్గా చేసి జాతి ప్రగతిని ముందుకు నడిపిన మహామేధావి శ్రీశ్రీ. తాను తలిస్తే మాటలతో మల్లెలు పూయిస్తాడు, తాను తలిస్తే ఆ మాటలే నిప్పురాల రవ్వలై రాలుస్తారు. దడి శ్రీశ్రీ. బలం కలము లోకము కవిసిరి వాక్యము కలము లోకము కవిసిరి వాక్యము కావ్యములో నీవు దేవతామూర్తి విశ్వమంతట చాటేను కీర్తి మూర్తి విశ్వమంతట చాటెను కీర్తి కలములో నా జీవము పోసి అక్షరాయుధలతో ఉద్యమము పొంచి కలము వాక్యము కవిసిరి రూపము. తొగరు శ్రీతో కడిగి చూడు నీటి బుడగల జీవితం ఎప్పుడు మాయమవుతుందో నీరు పోసేవాడికే ఎరుక. ఇళ్ళలు తెలియని జీవితం అతుకుల పొంత ఎక్కడ వేసింది అక్కడే ఉంది. జాగ్రత్త చేసి కష్టపడిన ఫలము చేతికి అంది అందనంత అందకుండా పోతుంది. చెట్టు కింద ఒక వాస్తే ఉంది వర్ణా దునియా కోయి బాత్ నీ బాత్ నీ హమారే జో శ్రీ శ్రీ సాహబ్ జో లిఖకర్ గయే హై ఉసీ కో హమ్ రిపీట్ కర్తే హై అదర్ వర్డ్స్ కే అందర్ దూసరా అపనా ప్రొనౌన్సియేషన్ కే అందర్ అలగ్ తో హమ్ పే నయా నహీ లిఖ సక్తే యే ఉన్కా దియా హువా హై జిస్కే లియే హమ్ ఉన్కే ఊపర్ చల్ రహే హై ఆయే మై
एक उल्टू के दो तीन अचार आपके सामने बात करूंगा कि साथ रहकर अचानक जुदा हो गया, गम खुशी की तरह बेवफा हो गया। गम हमेशा रहना है मेरे लिए, खुशी नहीं होना है मुझे। साथ रहकर अचानक जुदा हो गया, गम खुशी की तरह बेवफा हो गया। मैंने पूछा कि तुम खैरियत से तो हो? अरे इतना कहना मेरा मसाला हो गया। मैंने पूछा कि तुम खैरियत से तो हो? इतना कहना मेरा मसाला हो गया। और शेर देखिए कि आओ मिल बैठ कर फिर से बातें करें, जो हुआ सो हुआ, हो गया हो गया। आओ मिल बैठ कर फिर से बातें करें, अरे जो हुआ सो हुआ, हो गया बात। मेरे अकेले की तरह नहीं, जिसने भी सच कहा वो बुरा हो गया। అందరినీ మొక్క పెడుతూ కప్పు కొడుతూ అరుణము అందాల్సిన సంక్షేమ పరాలు అరుణము అందకపోతే కనబడు కనబడు ఎదురు కన్నీల పడి కనబడు పనికి రాని పని వారాల కలుసుకొచ్చే సోమరితనము రేపోడు శ్రమించు సుఖాల కలవాటు పడిన శ్రీశ్రీ వర్ధంతి 41వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ వర్ధంతిని అన్ని సాహిత్య కళాకారులు, కళా సంస్థలు, సాహితీ సంస్థలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీ వర్ధంతి సభ కమిటీ ఆధ్వర్యంలో ఈ సభని నిర్వహించి అందరూ కవులు, తర్వాత ప్రేక్షకులు, తర్వాత ప్రజలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. వచ్చిన వాళ్ళందరికీ, కవులకు, కళాకారులకు, ఈ కార్యక్రమానికి తోడుగందించిన వాళ్ళందరికీ కూడా కళాభివందనాలు, కృతజ్ఞతలు, సాహితీ వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాం.